నవోదయ విద్యాలయ సమితి జవహర్ నవోదయ త్రూఅవుట్ ఇండియా మొత్తం నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి ఇది ఎప్పుడు స్థాపించారు నవోదయలు చదివితే పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఇలాంటి సమాచారం అనేది చాలామందికి వీటిపైన నవోదయ పైన కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే అక్కడ సీట్ వస్తే ఎలా ఉంటుంది అప్లై చేయాలా మేము చదివితే సీట్ వస్తుందా రాదా ఇలాంటి వాటిలో చాలామంది పేరెంట్స్కి కొన్ని సందేహాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాచారం మీకు వినక నచ్చితే మీకు ఈ విషయం ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈ సమాచారం మీకు ఉపయోగపడకపోయినా కూడా వేరొకరికి ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడదని చెప్పేసి మనం ఇతరులకు షేర్ చేయడం చేయకపోవడం కంటే ఒక మంచి సమాచారాన్ని నలుగురికి పంచితే మంచిని పంచితేనే మనము మంచిని పెంచిన వాళ్ళం అవుతాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సమాచారాన్ని తెలిసిన వాళ్ళకి మీ యొక్క సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్లో కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదా వేట్లోనైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దేంట్లోనైనా మీరు ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మీ యొక్క రిలేటివ్స్కి ఈ సమాచారం అనేది చేరవేయండి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ఇలాంటి విపత్తు ఇలాంటి కరోనా సమయంలో ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రైవేట్ స్కూల్లో కంటే నవోదయ స్కూల్లో విద్యార్థికి ఏ విధంగా ఉపయోగపడుతుంది దీని యొక్క గైడ్ లైన్స్ ఏంటి ఈ సమాచారం మొత్తం కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు ఈ కామెంట్లో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ అసలు నవోదయ అంటే ఏంటి ఇది ఎప్పుడు స్థాపించారు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఒక అవగాహన వస్తుంది ఎవరైనా అడిగినా కూడా మీకు ఏ విధంగా ఇది ఉంటుంది అని చెప్పేసి ఈ సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఓకే నవోదయ విద్యాలయ సమితి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష టూ థౌజండ్ ట్వంటీ టూ నెక్స్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీకి ఈ నోటిఫికేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీకి ఇచ్చినటువంటి సమాచారము ఇది సిక్స్త్ క్లాస్లో ప్రవేశానికై సమాచార సంచిక అంటే సిక్స్త్ ఎంట్రెన్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్త్ చదువుతున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ ప్రస్తుతం ఐదవ తరగతి రికగ్నైజ్డ్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు రికగ్నైజ్డ్ స్కూల్స్ కావచ్చు వీటిలో చదువుతున్న వాళ్ళు ఈ జవహర్ నవోదయకి ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ నవోదయ విద్యాలయ పథకం దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి ఇది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి భారత ప్రభుత్వం చే జవహర్ నవోదయ విద్యాలయాలు ప్రారంభించబ ప్రారంభించబడ్డాయి ఓకే నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ అయినది జవహర్ నవోదయ అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో మనకు స్టార్ట్ అయినటువంటి ఈ సంస్థ ఇది ప్రస్తుతం జవహర్ నవోదయ విద్యాలయాలు ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఎనిమిది కేంద్ర ప్రాంత కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించబడ్డాయి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ స్టేటు వేరే రాష్ట్రంగా ఉంది ప్రీవియస్లో చూసుకున్నట్టయితే మనకు ఇరవై ఏడు రాష్ట్రాల్లో అన్నిట్లలో ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి అలా అదేవిధంగా కే ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు ప్రజెంట్ మనకు ఏడే ఉన్నాయి కేంద్ర ప్రాంతాలు ఓకేనా ఈ రాష్ట్రాల్లో ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇవి ప్రతి ఒక్క చోట నవోదయ స్కూల్స్ అనేవి ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఆరవ తరగతిలో ప్రవేశం ఉంటుంది తొమ్మిదవ తరగతిలో కూడా ప్రవేశం ఉంటుంది అంటే ఆరవ తరగతిలో ప్రవేశం పొందాలి అనుకుంటే సిక్స్త్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి నైన్త్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండాలి ఇక్కడ కొన్ని సీట్స్ వేకెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ వేకెంట్ అయిన సీట్స్ కోసం మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారు వీటికి ఓకే జవహర్ నవోదయ విద్యాలయాలు ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు బాల బాలికల సహా విద్యతో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలలు దీంట్లో ఫుడ్ బెడ్ ఏ టూ జడ్ అనేది కంప్లీట్ గా ఫ్రీగానే ఉంటుంది దీంట్లో ఓకే దీనిలో బాలికలకు వేరువేరుగా వస్తే సౌకర్యాలు ఉంటాయి అంటే గర్ల్స్ కు బాయ్స్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ గర్ల్స్ హాస్టల్స్ ఇద్దరికి ఒకే క్యాంపస్ లో ఉన్న గర్ల్స్ హాస్టల్ వేరే ఉంటుంది బాయ్స్ హాస్టల్ అనేది వేరేగా ఉంటుంది దీంట్లో దీనిలో బాల బాలికలకు వేరువేరు హాస్టల్ సౌకర్యాలు ఉంటాయి నవోదయ విద్యాలయ సమితి భారత ప్రభుత్వం ద్వారా సంపూర్ణ ఆర్థిక సాయం పొందబడే మరియు పరిపాలించబడే ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇండిపెండెంట్ అనమాట ఇది అంటే ఇలాంటివి మనకు రేర్గా ఉంటాయి ఈ కేంద్రపాలిత ప్రాంతం అంటే ఫండ్స్ కూడా వచ్చేది మనకు ఆర్థికంగా ఎక్కడి నుంచి వస్తుంది మనకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ ఫండ్స్ ద్వారానే మనకు ఈ సిక్స్త్ ఎంట్రెన్స్ లో కానివ్వండి నైన్త్ ఎంట్రెన్స్ లో క్వాలిఫై అయిన పిల్లలు అక్కడ చదువుతున్నప్పుడు కంప్లీట్ గా వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది మంచి సౌకర్యాలు ఉంటాయి మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది ఓకే జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశం జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష జేఎన్వి ఎస్టి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ ద్వారా ఆరవ తరగతిలో జరుగుతుంది జవహర్ నవోదయ విద్యాలయాలలో విద్యా బోధన ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాష ద్వారా జరుగుతుంది అంటే ఇప్పుడు సమ్ పిల్లలకి ఏంటంటే ఇది రూరల్ని బేస్ చేసుకున్నటువంటిది ఇచ్చింది అర్బన్లో కూడా సీట్లు ఉంటాయి రూరల్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటిది కాబట్టి తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా తెలుగు మీడియంలో వాళ్ళకు కూడా టీచ్ చేయడం జరుగుతుంది సిక్స్త్ నుండి ఎయిత్ వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాష ద్వారా జరుగుతుంది ఆ తర్వాత తరగతులలో గణితం మరియు సైన్స్ సబ్జెక్టులు ఇంగ్లీష్ మాధ్యమంలో సామాజిక శాస్త్రములు హిందీ మాధ్యమంలో బోధిస్తారు అంటే ఇంగ్లీష్లో కూడా అక్కడ టీచింగ్ అనేది ఉంటుంది జవహర్ నవోదయ విద్యాలయంలో చదివే విద్యార్థులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించే బోర్డు పరీక్షలకు హాజరవుతారు ఇక్కడ మనకు సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పాం కదా మనం సిబిఎస్ఈ సిలబస్ ఇక్కడ నవోదయ కానివ్వండి సైనిక్ స్కూళ్ళల్లో ఉండేది ఏంటంటే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది వీళ్ళు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించే బోర్డు పరీక్షలకు అటెండ్ అవుతారు వీళ్ళు టెన్త్ ఎగ్జామ్స్ అనేది ఓకే నవోదయలో విద్యా భోజనము యూనిఫామ్ పుస్తకాలు ఆవాస వసతులు ఉచితమే అయినప్పటికీ అంటే దీంతో చదువుకునేటువంటి విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఫ్రీగానే ఉంటుంది ఫుడ్ భోజనము ఫ్రీగానే ఉంటుంది యూనిఫామ్స్ కావచ్చు లేదా పుస్తకాలు కావచ్చు ఉండేటువంటి వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి అయితే ఇక్కడ తొమ్మిదవ తరగతి నుండి నైన్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ పన్నెండవ తరగతి వరకు విద్యార్థుల విద్యార్థుల నుండి మాత్రమే కనీస నిరసరి ఫీజు ఆరు వందల రూపాయలు అంటే పర్ మంత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ నైన్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు వీళ్ళకు మాత్రమే ఎంత తీసుకుంటున్నారు పర్ మంత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇది కూడా ఏ విధంగా ఉంటుంది విద్యాలయ వికాస నిధికై చెల్లించవలసి ఉంటుంది దీని యొక్క నిధి అనేది ఉంటుంది ఓకేనా దానికి మాత్రము చెల్లించవలసి ఉంటుంది అయితే ఈ ఫీజు నిబంధన నుండి బాలికలను మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుంది ఇక్కడ గర్ల్స్ అనే వాళ్ళు పే చేయరు షెడ్యూల్ కులాలు వీళ్ళు కూడా పే చేయరు మనం ఏదైతే చెప్పుకున్నామో నైన్త్ నుంచి వరకు ఈ నెలసరి ఉందో అది ఇక్కడ గర్ల్స్ కి ఎక్సిప్షన్ ఉంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఎక్సిప్షన్ అనేది ఉంది షెడ్యూల్ కులాలను షెడ్యూల్ తెగలను దారిద్ర్య రేఖకు దిగువగా ఆదాయం ఉన్న కలిగి ఉన్న వారికి చెందిన విద్యార్థులను మినహించడం జరుగుతుంది అంటే దాదాపుగా ఎయిటీ మెంబర్స్ లో ఒక సిక్స్టీ మెంబర్స్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విషయానికి వస్తే దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాల వారి పిల్లలు మరియు విద్యార్థులు మరియు ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న మరియు అన్ని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తేలకు చెందిన విద్యార్థుల మినహాయింపు వర్గాల వారు తప్ప నెలకు పదిహేను వందల రూపాయలు అంటే దాదాపుగా విద్యా వికాస నిధి చెల్లించవలసి ఉంటుంది లేదా పేరెంట్ నిజానికి నెలకు ఎంత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ పొందుతాడో లేదా ఏది తక్కువైతే అంత చెల్లించాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏదైనా స్టైఫండ్ వచ్చిందనుకోండి దాని నుంచి కూడా మనం ఎక్సిప్షన్ అనేది తీసుకోవచ్చు అంటే ఈ ఫీజు అనేది చాలా తక్కువ ఇది అంటే ఎనభై మందిలో ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెలకు మనం కట్టించేటటువంటి ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విషయానికి వస్తే దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలు వారి పిల్లలు మరియు విద్యార్థులు మరియు ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న చదువుచున్న మరియు అన్ని షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెలవ చెందిన విద్యార్థులకు ఈ దీంట్లో మినహాయింపు వర్గాల వారు తప్ప మిగతా వారు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది మనకు బయట ప్రైవేట్ స్కూల్లో చదివితే ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది కాకపోతే నవోదయ అనేది ఏంటంటే కంప్లీట్గా మనం స్టేట్ సిలబస్ కంటే సెంట్రల్ సిలబస్ ప్రిఫరెన్స్ ఇస్తే ఈ బ్యాంకింగ్ సెక్టార్లో కానివ్వండి మీ జిల్లాలో ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్లో కానివ్వండి ఉన్నటువంటి డాక్టర్స్ దాదాపుగా ఈ నవోదయ స్టూడెంట్స్ ప్రతి జిల్లాలో కానివ్వండి స్టేట్ లెవెల్లో కానివ్వండి డాక్టర్స్ అనేవాళ్ళు హండ్రెడ్ లో ఫిఫ్టీ మెంబర్స్ ఈ నవోదయ స్టూడెంట్సే ఉంటారు చాలా వరకు అంటే టెన్త్ వరకు చదివిన వాళ్ళు కావచ్చు ఇంటర్ వరకు చదివిన వాళ్ళు కావచ్చు మంచి ఇంజనీరింగ్ దాంట్లో కానివ్వండి చాలా వరకు ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు దీంట్లో మంచి లైఫ్ లో సెటిల్ అవుతారు తక్కువ టైంలో లైఫ్ లో సెటిల్ కావడానికి సైనిక్ స్కూల్ నవోదయ అనేవి చాలా వరకు మనకు పిల్లలకు ఉపయోగపడతాయి అంటే ఫిజికల్లీ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ అవుతారు పిల్లలు ఎడ్యుకేషన్ ఓకే రైట్ ఇక్కడ వరకు ఓకే అయితే ఈ విద్యా వికాస నిధికి నెలకు ఆరు వందల రూపాయలు తక్కువ కాకూడదు అంటే సిక్స్ హండ్రెడ్ కంటే తక్కువ కాకుండా పర్ మంత్కి కి ఇది చెల్లించవలసి ఉంటుంది ఈ పథకం యొక్క అసలు ఇది తీసుకోవడానికి ఉద్దేశాలు ఏంటి అసలు జనరల్గా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమున్నాయి మనకు గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను అందించడంతో పాటు వారిలో ఉత్తమ సంస్కృతి విలువలను పెంపొందించడం పర్యావరణ పట్ల అవగాహన సాహసోపేత కృత్యాలతో పాటు క్రీడా వ్యాయామ విద్యలలో సమున్నత శిక్షణను ఇవ్వడం అనేది ఇక్కడ జరుగుతుంది అసలు ఈ నవోదయ యొక్క కాన్సెప్ట్ ఏంటి ఆ నవోదయ విద్యాలయాలు స్థాపించడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి దాని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా వరకు ప్రతిభావంతులైనటువంటి చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఉంటారు వాళ్లకు ఒక రూట్ తెలియదు ఎలా చదువుకోవాలి ఎడ్యుకేషన్ అంటే ఏంటి ఒక ఐఏఎస్ ప్రిపేర్ కావాలన్నా ఐపీఎస్ ప్రిపేర్ కావాలన్నా ఒక గ్రూప్ టూకు ప్రిపేర్ కావాలన్నా కూడా ఎస్ఎస్సి జీడీ లాంటి సెలెక్ట్ కావాలన్నా నీట్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఓకే ఇలా ఏదైనా స్కాలర్షిప్ టెస్ట్ రాయాలన్నా కూడా అవగాహన అనేది వాళ్లకు సమాచారం అనేది అక్కడ వరకు చేర చేరడం అనేది లేదు కాబట్టి ఈ విద్యాలయాల్లో ఏంటంటే వీటితో పాటు వాళ్లకు ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్య టెక్నికల్గా అంటే టెక్నాలజీతో కూడిన ఎడ్యుకేషన్ అందించడం ఉత్తమ సంస్కృతి మన యొక్క కల్చర్ ఏంటి వాల్యూస్ ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి ఓకే పర్యావరణం పట్ల అవేర్నెస్ తీసుకురావడం సాహసోపేతంగా ఎలా డేర్గా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఓకే క్రీడలు అంటే స్పోర్ట్స్ పరంగా ఈ విధంగా కూడా వీటిలో అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక టైమింగ్ ఒక నేషనల్ లెవెల్లో కానివ్వండి ఇంటర్నేషనల్ లెవెల్లో కానివ్వండి వాళ్ళకు స్పోర్ట్స్లో ఏ విధంగా రాణించాలి ఈ విధమైన ట్రైనింగ్ కూడా దీంట్లో ఉంటుంది హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థులలో తగిన స్థాయిలో సామర్థ్యం పెంపొందించడం అంటే ఇక్కడ హిందీ నేర్పుతారు ఇంగ్లీష్ ఉంటుంది ప్లస్ తెలుగు ఇది కూడా అక్కడ ఉంటుంది వలస విద్య మైగ్రేషన్ విధానం వలస విద్య అంటే ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ కి చేంజ్ కావడం విధానం ద్వారా హిందీ రాష్ట్ర విద్యార్థులను హిందీయేతర రాష్ట్రాలకు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ హిందీ రాష్ట్ర విద్యార్థులను హిందీయేతర విద్యా రాష్ట్రాలకు హిందీతర రాష్ట్రాల నుండి హిందీ రాష్ట్రాలకు విద్యార్థులను పంపించి జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడం అంటే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ని ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్కి వేరే స్టేట్ కి వేరే స్టేట్ హిందీ ఉన్నటువంటి హిందీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఈ తెలంగాణ లేదా ఏపీ ఈ స్టేట్లకి తెలుగు రాష్ట్రాలకి అనేది మైగ్రేషన్ ద్వారా చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇది ఎయిత్ నైన్త్ లో ఉన్నప్పుడు పంపిస్తారు ఇక్కడ దీన్ని వనరులను అనుభవాలను పంచుకోవడం ద్వారా పాఠశాల విద్యలో నాణ్యత అభివృద్ధికి ప్రతి జిల్లా జిల్లాలో కేంద్ర బిందువుగా సేవలు అందించడం అంటే ప్రతి జిల్లాలో కూడా ఇది దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ స్టేట్లో ఉన్నటువంటి ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్లో ఉన్నటువంటి ఆ జిల్లాలలో ప్రతి జిల్లాలో ఇది స్థాపించడం అనేది జరిగింది ప్రీవియస్ మనకి ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రం అయింది తర్వాత ఏపీ ఉంది కానీ మనకి ఇక్కడ మళ్ళా జిల్లాలు ఏర్పడ్డాయి సో కొత్త నవోదయ స్కూల్స్ కూడా రాబోతున్నాయి అలాంటివి వస్తే గనక మంచి విద్య గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కావచ్చు అర్బన్లో ఉండేటటువంటి విద్యార్థులకు కావచ్చు మంచి ఎడ్యుకేషన్ అందుతుందని మాత్రం నేను దీని ద్వారా అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము కోచింగ్ ఇచ్చినటువంటి పిల్లలున్నారు చాలా వరకు వాళ్ళు మంచి లైఫ్ని మంచి ఎడ్యుకేషన్ అయితే వాళ్ళు అందుకోగలుగుతున్నారు నెక్స్ట్ వన్ పాయింట్ వన్ రాష్ట్రాల వారీగా జవహర్ నవోదయ విద్యాలయాలు అసలు రాష్ట్రాల వారీగా ఎన్ని ఉన్నాయి మనకు నవోదయ విద్యాలయ పథకం ద్వారా ప్రకారం దశలవారీగా జిల్లాకు ఒక జవహర్ నవోదయ విద్యాలయాన్ని స్థాపించాలని నిర్ణయించడం జరిగింది నేడు మన దేశంలో మొత్తం ఇండియాలో ఆరు వందల అరవై ఒకటి జవహర్ నవోదయ విద్యాలయాలు ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్ర ప్రణిత ప్రాంతాల్లో నడుపుటకు అనుమతి ఇవ్వడం అనేది జరిగింది ఇంకా వీటిని కూడా పెంచబోతున్నారు సైనిక్ స్కూల్స్ కానివ్వండి ఈ నవోదయ స్కూల్స్ కానివ్వండి ఇవి చాలా వరకు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందని మాత్రం నేనైతే చెప్పగలను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా అంటే కొన్ని అపోహలు ఉంటాయి అక్కడ బాగోదు టీచింగ్ బాగోదు అని చెప్పేసి ఈ విధంగా ఏదైనా అపోహలు ఉంటాయి కనుక అవన్నీ చాలా వరకు రాంగ్ అండి అవన్నీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇది మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా ఓకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనకు ఎన్ని ఉన్నాయి ఇక్కడ థర్టీన్ ప్లస్ టూ ఉన్నాయి ఇక్కడ అస్సాం అస్సాం కానివ్వండి గుజరాత్ కానివ్వండి ఇక్కడ స్టేట్ వైజ్గా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఎన్ని ఉన్నాయి ఈ విధంగా ఓకే మధ్యప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి త్రిపుర గోవా పశ్చిమ బెంగాల్ తెలంగాణ మనకు తెలంగాణలో అయితే తొమ్మిది ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ప్రీవియస్ లో మన జిల్లాలో జిల్లాల ప్రకారం ఉంది ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం ఫిఫ్టీన్ ఉన్నాయి ఇక్కడ మనకు నైన్ ఉన్నాయి ఓకే ఇక్కడ షెడ్యూల్ కులాల తెగల జనాభా సాంద్రత ఆధిక్యం కలిగిన జిల్లాలకు అదనంగా జవహర్ నవోదయ విద్యాలయాలను కేటాయించడం జరిగి జరిగినది ప్రత్యేక జవహర్ నవోదయ విద్యాలయ ప్రతి జవహర్ నవోదయ విద్యాలయంలోనూ ఎంపిక పరీక్ష ద్వారా ఆరవ తరగతి సిక్స్త్ క్లాస్ తరగతిలో అర్హులైన అభ్యర్థులను లభిస్తే గరిష్టంగా ఎనభై మంది విద్యార్థులను చేర్చుకుంటారు సరైన వసతి సదుపాయాలు లేని పక్షంలో దాదాపుగా అన్ని జవహర్ నవోదయాలు అన్ని కూడా ఫెసిలిటీస్ అన్ని చాలా వరకు బాగానే ఉన్నాయి లే అలా ఒకవేళ లేని పక్షంలో జవహర్ నవోదయ విద్యాలయ సీట్లను నలభై వరకే పరిమితము చేయుటకు లేదా పరీక్షా ఫలితాన్ని నిలుపుటకు మరియు లేదా ప్రవేశం నిలుపుటకు మరియు లేదా జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష ఆపివేయుటకు సమితికి సర్వ విధాల హక్కులు కలవు వన్ పాయింట్ టూ జవహర్ నవోదయ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష ఇది ఏ విధంగా ఉంటుంది టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ ట్వంటీ త్రీ విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష అన్ని జవహర్ నవోదయ విద్యాలయాలకై ఒకే దశలో ఏప్రిల్ థర్టీ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ శనివారం సాటర్డే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషములకు పరీక్ష నిర్వహించబడను అంటే ఇది మనకు ఎప్పుడు ఉంది ఎగ్జామ్ అనేది అంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ థర్టీకి సాటర్డే ఎట్ లెవెన్ థర్టీ ఏఎం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించుటకు లాస్ట్ డేట్ ఈ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఈ అకాడమిక్ ఇయర్ ఎవరైతే రా ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్త్ చదువుతున్నారో ఈ ఇయర్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి చాలా మంచి సమయం ఇచ్చారు థర్టీ నవంబర్ టూ ట్వంటీ వన్ వరకు మీకు టైం ఉంది ఇది అప్లై చేసుకోవడానికి ఇది ఫ్రీగానే ఉంటుంది జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు దరఖాస్తు ఎలా ఎలా ఇక్కడ చాలా మందికి సందేహాలు ఏంటంటే మనీ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పేసి ఎలా అప్లై చేసుకోవాలి మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రం కానీ లేదా ఐఫై కోచింగ్ సెంటర్ మేము కూడా ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఫ్రీగానే అప్లై చేస్తున్నాం మీ దగ్గర ఉన్నటువంటి డాటా మాకు పంపిస్తే మేము క్లియర్గా అప్లై చేసి మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ప్రింటెడ్ ఫామ్ అనేది మీకు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి రూల్స్ తీసుకోకుండా ఫ్రీగానే మీకు అప్లై చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ టూ జవహర్ అవదాయ విద్యాలయ ఎంపిక పరీక్షకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించడం ఏ విధంగా సమర్పించుకోవాలి నేను ఇక్కడ వాటి గురించి కూడా మీకు క్లియర్ గా చెప్తాను మీరు వీడియో మాత్రము మీకు ఉపయోగపడుతుంది లేదా ఇతరుల కన్నా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలా మంది విద్యార్థులు డేట్స్ అయిపోయిన తర్వాత మాకు అడుగుతున్నారు సార్ ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి డేట్ అయిపోయిన అరే మాకు ముందు తెలిసి ఉంటే బాగుండేది ఇలాంటివి చాలా వరకు ఉన్నాయి అట్లీస్ట్ మీకు ఉపయోగపడకపోయినా కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉపయోగపడకపోవచ్చు బట్ ఇతరులకైనా పంపించండి దాని ద్వారా ఎంతో మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేదా అర్బన్ పట్టణాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎక్కడి నుంచో వచ్చి పిల్లల చదువుల కోసం అని చెప్పేసి ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ కడుతూ పిల్లల్ని చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటే గనక వీటి పరంగా ఎంకరేజ్ చేయడం అనేది చాలా వరకు యూజ్ అవుతుంది ఎందుకంటే నవోదయలో సెలెక్ట్ నవోదయలో ఒక క్యాండిడేట్ చదువుతున్నాడు అంటే ఎంట్రెన్స్ ద్వారా తీసుకుంటారు కాబట్టి మంచి మార్కులు వచ్చిన విద్యార్థి అక్కడ ఉంటాడని గుర్తుంచుకోండి సాధారణ విద్యార్థులు కాకుండా ఎంట్రెన్స్ ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళే ఉంటారు కాబట్టి అందరూ కూడా అక్కడ ఎయిటీ మెంబర్సు వాళ్ళు మంచి స్కోర్ మంచి నాలెడ్జ్ మంచి ఐక్యూ పవర్ మంచి గా ఉన్నటువంటి పర్సన్సే ఉంటారు కాబట్టి అలాంటి వారికైనా యూజ్ అవుతుంది ఈ సమాచారం అనేది అని చెప్పేసి నేను మీకు ఈ సమాచారం అనేది పంపించడం జరుగుతుంది ఓకే జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు దరఖాస్తు చేయ విధానం ఉచితంగా ఆన్లైన్లోనే ఇక్కడ ఎలాంటి ఫీజు అనేది రుసుకో అనేది మీకు ఇక్కడ లేదు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా సరళీకరించడం అనేది జరిగింది ఇంతకు ముందు ఒకప్పుడు ఏంటంటే ఆఫ్లైన్లో ఉండేది మనం ఫామ్ అక్కడ ఇచ్చి రావడం లేదా పోస్ట్ ఆఫీస్లో వేయడం అది రీచ్ అయిందా రీచ్ కాలేదా చాలా వరకు ఉండేవి టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు సిస్టమ్స్ వచ్చేసాయి ఆన్లైన్లో సింపుల్ గా అయిపోతుంది మీరు అప్లై చేసిన తర్వాత ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది ఎలాంటి మిస్టేక్స్ రైజ్ చేయకుండా నీట్ అప్లై చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి అప్లై చేసి రాయించండి మీ పిల్లలకు కూడా మంచి ఐక్యూ పవర్ పెరుగుతుంది ఈ వీటి యొక్క కోచింగ్ ద్వారా కూడా పిల్లలకి ఫిఫ్త్ సీట్ రాకపోయినా మంచి నాలెడ్జ్ మాత్రం కోచింగ్ ద్వారా కూడా మీ పిల్లలు అనేది పొందుతారు ఉన్నటువంటి సైట్లు ఇచ్చారు మనకి ఇక్కడ నవోదయా సంబంధించినటువంటి సైట్స్ ఉన్నాయి ఇక్కడ మీ సేవ కానీ మీ సేవ సెంటర్లు వాటిలో కూడా అప్లై చేస్తారు వీటిని వీటి ద్వారా అనుసంధా అనుసంధానించబడిన నవోదయ విద్యాలయ సమితి యొక్క వెబ్సైట్ అడ్మిషన్ పోర్టల్ ద్వారా ఉచితంగా దరఖాస్తులను సమర్పించవచ్చు ఫలితాల వెల్లడి ఎప్పుడు రిజల్ట్ ఉంటుంది ఫలితాల వెల్లడి అయిన తర్వాత నిర్ధారించబడిన విధానాల ద్వారా నివాసము వయస్సు అర్హత మొదలగు సాక్ష్యాలు సవివరంగా మరియు నిశ్చితంగా ఎంపికైన అభ్యర్థులవి పరిశీలించబడతాయి ఎప్పుడైతే మీ క్యాండిడేట్ ఒక విద్యార్థి సెలెక్ట్ అయ్యాడో నవోదయకి అప్పుడు కంప్లీట్ గా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు ఏ జిల్లాలో అయితే మీరు సెలెక్ట్ అయ్యారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్కూల్లో వీటిని పూర్తిగా గమనించడం జరుగుతుంది మీకు ఫోన్ చేస్తారు వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలి ఏం తీసుకురావాలి ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా మీరు ఏ ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు మీకు ఫోన్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది అదే విధంగా మీకు ఏదైనా సందేహాలు ఉంటే హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది ఆ హెల్ప్లైన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఈ విధంగా సెలెక్ట్ అయ్యాడు మా అబ్బాయి ఈ విధంగా ఉంటుంది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే అక్కడ ఉన్నటువంటి వసతులు మీరు చూసి రావచ్చు ఆ స్కూల్లో ఏ విధంగా వసతులు ఉన్నాయి అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నారు ఏ పొజిషన్ లో ఉన్నారు ఇలాంటి మీరు వివరాలు కూడా తెలుసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఆ సీటు రాకపోయినా కూడా మీరు అప్లై చేసే ముందు ఒకసారి మీరు నవోదయ స్కూల్స్ ఎక్కడైతే మీకు నియర్ బై ఎక్కడైతే ఉంటాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ లోనే ఉంటాయి దాదాపుగా కొన్ని జిల్లాల్లో మాత్రమే సిటీ అవుట్కర్స్ లో ఉన్నాయి మీరు వెళ్ళండి ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు నవోదయ అప్లై చేసిన తర్వాత గానీ చేయకముందు కానీ స్కూల్ యొక్క వివరాలు కూడా మీరు కనుక్కొని రావచ్చు నెక్స్ట్ అర్హత కలిగిన అభ్యర్థి ఆన్లైన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు ఫారం నింపాలి మరియు తన ఫోటోతో పాటు తన మరియు తన తల్లిదండ్రుల సంరక్షణ సంతకం ఒకటి ఇక్కడ సంరక్షలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సంతకం ఉన్నటువంటి ఒక సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో కానీ సైన్ కానీ ఏ విధంగా ఉండాలి టెన్ కేబీ నుంచి ఇది పెయింట్లో ఇది పెయింట్లో చేస్తే కనుక ఇంకా ఈజీ ఉంటుంది ఇది మీ సేవ వాళ్ళకి తెలిసిపోతుంది ఇక్కడ మీరు ఓన్గా చేయడం కంటే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే జస్ట్ ట్వంటీ రూపీస్ ఆర్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని మీ సేవా సెంటర్లో చేయిస్తారు లేదా మా యొక్క ఐఫై కోచింగ్ సెంటర్ వచ్చినా కూడా మేము ఇక్కడ ఫ్రీగానే అప్లై చేయడం అనేది జరుగుతుంది టెన్ కూడినటువంటి కేబిణ జేపీజి ఫార్ జేపీజిట్ తో కూడినటువంటి అటాచ్మెంట్ను ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎన్ఐఓఎస్ అభ్యర్థులు బి సర్టిఫికెట్ పొంది ఉండాలి అంటే బయట ఇంతకుముందు వీటి యొక్క ప్రిఫరెన్స్ అనేది చాలా వరకు ఉంటుంది ఇప్పుడు అంతగా లేదు చాలా అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ లో వేస్తున్నారు ఇలాంటివి అనేది చాలా తక్కువ మంది ఉన్నారు రేరుగా అప్లై ఒకప్పుడు బాగా అప్లై చేసేది ఈ ఎన్ఐ ఎన్ఐఓఎస్ అనేది ఇప్పుడు లేదు అంతగా మరియు ఏ జిల్లా నుండి ప్రవేశం కోరుచున్నారు అదే జిల్లాలో నివాసం కలిగి ఉండాలి మీరు ఏ డిస్టిక్ అయితే అప్లై చేస్తున్నారో అదే డిస్టిక్లో మీరు మీ డిస్టిక్ అనేది అదే అయి ఉండాలి ఆన్లైన్ ఉచితం మరియు ఎవరికైనా అందుబాటులో ఉండున్నది దరఖాస్తులు డెస్క్ టాప్ ల్యాప్టాప్ మొబైల్ టాబ్లెట్ మొదలైన వాటి ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చు వీటి ద్వారా కూడా మీరు ఓన్గా కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంతకుముందు వేరేగా ఉండేది అంటే సెంట్రల్ నుంచి ఇచ్చినటువంటి సిఎంఎస్ లైక్ అలాంటి మీ సేవా సెంటర్లు కొన్ని మాత్రమే ఉండే సెలెక్టెడ్ మీ సేవ సెంటర్లకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాదాపుగా మనం ఓన్ గా ల్యాప్టాప్ లో కూడా అప్లై చేసుకోవచ్చు మొబైల్లో నుంచి కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు అభ్యర్థులు తల్లిదండ్రులు తల్లిదండ్రులు అభ్యర్థులు లేదా తల్లిదండ్రులు దరఖాస్తులు ఆన్లైన్ లో ఉచితంగా సమర్పించడంలో సహాయపడటకు ప్రతి జవహర్ నవోదయ విద్యాలయ సహాయ కేంద్రం ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా ఇంతకు నేను చెప్పాను ఏవైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళకు ఫోన్ చేసి అనేది మీరు కనుక్కోవచ్చు తల్లిదండ్రులు పరీక్ష రాయు అభ్యర్థితో పాటు పాటుగా ఫోటో మరియు అభ్యర్థి యొక్క సంతకంతో పాటు తల్లిదండ్రుల సంతకాలతో కూడిన సర్టిఫికేట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు తీసుకొని మరియు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పాస్వర్డ్ స్వీకరించడానికి పనిచేయుచున్న మొబైల్ నంబర్ కలిగిన మొబైల్ తీసుకొని జనని జనని వారి సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చు ఏదైనా మీకు తెలిసిన ఎక్కడైనా చేయొచ్చు మీరు ఓన్గా చేసుకోవచ్చు కాకపోతే మీరు బ్యాంక్ అకౌంట్కు ఏదైతే మీరు మొబైల్ నంబర్ లింక్ చేసి ఉంటుందో అలాంటి నంబర్ని ఇవ్వడం అనేది శ్రేయస్కరం ఎందుకంటే జియో వచ్చిన తర్వాత చాలామంది టూ త్రీ నెంబర్స్ వాడుతున్నారు పర్మనెంట్ నెంబర్ అనేది ఒకటి పెట్టుకోండి ఎందుకంటే మీరు బ్యాంకింగ్ సెక్టర్లో ఇవ్వడం కానీ ఇంకా చాలా వాటికి కాలేజీలలో ఇవ్వడం కానీ స్కూళ్ళల్లో ఇవ్వడం కానీ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ని మాత్రమే ఇవ్వండి మీరు టెంపరీగా వాడే నెంబర్ అనేది ఎక్కడ కూడా అది పబ్లిక్ గవర్నమెంట్గా అప్లై చేసే వాటిలో ఎంట్రెన్స్లో కానివ్వండి జాబ్స్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఇలాంటి చోట ఎక్కడ కూడా దాన్ని మెన్షన్ అనేది చేయకండి జస్ట్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పర్పస్ ఉన్న నంబరు వేరు మీకు పర్మనెంట్ గా ఉండేది బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ని మాత్రం ఇవ్వడం అనేది చాలా వరకు ఉత్తమం అది ప్రవేశ పత్రాల పంపిణీ నవోదయ విద్యాలయ సమితి నిర్ధారించిన సమాచారాన్ని అనుసరించి జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై రెండు యొక్క ప్రవేశ పత్రంలో అప్లికేషన్ పోర్టల్ నందు ఉంచబడతాయి ఇవి మీరు ఈ పోర్టల్లో లో అయితే మొత్తం కూడా వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి అన్ని ఉంటాయి దీంట్లో పరీక్ష నిర్వహణకు ముందు తల్లిదండ్రులు లేదా అభ్యర్థులు దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఆ టెక్నాలజీ కంటే ఇది బెస్ట్ ఇంకా ఆన్లైన్లో చేసుకోవడం అనేది శ్రేయస్కరం నెక్స్ట్ ఎంపిక పరీక్ష ఫలితం జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష ఫలితాలు జూన్ ఇరవై రెండు వరకు ప్రకటించవచ్చు అంటే ఈ రిజల్ట్ అనేది మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ ఏప్రిల్ థర్టీకి ఎగ్జామ్ రాస్తారు మే జూన్ జూన్ మంత్ లో మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ జూన్ వరకు మనకు రిజల్ట్ అనేది వస్తుంది ఫలితాలను క్రింద తెలిపిన కార్యాలయాల్లోని నోటీస్ బోర్డులలో ఉంచుతారు మీకు ఎక్కడెక్కడ ఈ రిజల్ట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీరు ఆటోమేటిక్ గా ఉన్న టెక్నాలజీ వాట్సాప్ ఇవన్నీ వచ్చిన తర్వాత రిజల్ట్ అవుట్ అయినా ఒక వన్ అవర్ లోనే అందరికి ఎస్ఎంఎస్ రూపంలో కానీ వాట్సాప్ రూపంలో కానీ డిఫరెంట్ గా వచ్చేస్తున్నాయి మీరు ఆల్ టికెట్ నెంబర్ ప్లేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీ రిజల్ట్ అనేది అవుట్ అయిపోతుంది ఇంకా మీకు కాపీ చెక్ చేసుకోవాలనుకుంటే జవహర్ నవోదయ విద్యాలయం దీంట్లో ఉంటుంది డిఈఓ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ కార్యాలయంలో ఉంటుంది జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం ఇక్కడ కూడా ఉంచుతారు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ కార్యాలయంలో కూడా వీటిని ఉంచడం జరుగుతుంది వీటితో పాటుగా వెబ్సైట్లో కూడా ఈ రిజల్ట్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ మార్క్స్ అనేవి ఉండవు ఆ పాయింట్ కూడా ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేద్దాము సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయ ప్రాచు ప్రాచ ప్రాచార్యులు ఎంపికైన విద్యార్థులకు నమోదు చేయబడిన మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ చేయడమే కాక స్పీడ్ పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తారు మీకు రిజల్ట్ ఒకవేళ రిజల్ట్ అయితే కనుక స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా మీకు పంపించడం అనేది జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు బట్ అది రావచ్చు రాకపోవచ్చు ఓకే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లలో చాలా వరకు రాలేదు ఈయర్ అయితే ఎవరికి కూడా పోస్ట్లు అనేవి రాలేదు ఎంపిక మరియు ప్రవేశము వచ్చినా రావచ్చు అది ఎందుకంటే లేటు ఫస్ట్ ఇన్స్టెంట్ గా మనకు తెలిసిపోతుంది సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి అయిన తర్వాత మీకు ఏమేమి కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ఫోన్ చేయడం అనేది జరుగుతుంది ఎంపిక మరియు ప్రవేశము ఎంపిక పరీక్షలు ఉత్తీర్ణులు అయినంత మాత్రాన జవహర్ నవోదయ విద్యాలయంలో చేరు హక్కు అభ్యర్థికి ఏర్పడదు మీరు సెలెక్ట్ అయ్యారు అనగానే సెలెక్ట్ అయినట్టుగా ఏం కాదు వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వాటి ప్రకారం సెలెక్ట్ అయితేనే అది సెలెక్ట్ గా పరిగణిస్తారు అక్కడ ఎంపిక చేయబడిన అభ్యర్థి ప్రవేశము ముందు అవసరమును సర్టిఫికేట్లు నవోదయ విద్యాలయ సమితి నియమావళిలో తెలిపిన విధంగా దాఖలు చేయాలి ఓకే ఇదంతా సెలెక్ట్ అయిన తర్వాత ఉన్నటువంటి అంశము వీటిని మనం మళ్ళీ చూడవచ్చు అయినప్పటికీ ఒకసారి నేను చెప్తాను ఒకసారి అయితే వినండి అంతవరకు ఎంపిక ఖచ్చితం కాదు సబ్ సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయము వారు దస్తావేజులు పరిశీలించి ప్రవేశం నిర్ధారించబడిన తర్వాతనే అభ్యర్థి తన పాఠశాలను బదిలీ సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి అంటే సెలెక్ట్ అయినంత మాత్రం మనం టీసీ తీసుకొని అక్కడ చేద్దామని కాదు వాళ్ళకు ముందు ముందు కొన్ని సమాచారం వాళ్ళు సేకరిస్తారు అది ఓకే అయిన తర్వాత మీరు టీసీ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది అభ్యర్థి ఎంపిక విషయంలో తగాదా వస్తే ఏదైనా మీకు ఈ ఎంపిక విషయంలో ఏదైనా ఇది జరిగితే కనుక ఫైనల్ డిసిషన్ వాళ్ళదే ఉంటుంది నవోదయ విద్యాలయ సమితి వారిదే తుది నిర్ణయం అభ్యర్థులు దానికి కట్టుబడి ఉండాలి ఏదైనా సరే ఏదైనా తగాద కానీ ఏదైనా ఇబ్బంది తలెత్తినా లేదా ఇంకొక రకంగా ఏది వచ్చినా కూడా బట్ ఫైనల్ డిసిషన్ మాత్రము ఈ సమితిదే ఉంటుంది నెక్స్ట్ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కులు ఎంపికైనను అయినను కాకున్నను తెలుపబడవు ఇది యాక్చువల్గా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మార్కులు డిస్ప్లే అవుతాయి కానీ ఈ నవోదయలో మాత్రము ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు కూడా డిస్ప్లే చేయలేదు ఎవరికి తెలియదు ఒకవేళ మన అబ్బాయి సెలెక్ట్ అయ్యారంటే సెలెక్ట్ అయ్యాడు దట్స్ ఇట్ అంతే అంతేగాని మా వాళ్ళకి హండ్రెడ్కి కి హండ్రెడ్ వచ్చాయి కాబట్టి సెలెక్ట్ అయ్యాడు మా వాళ్ళకు నైన్టీ నైన్ వచ్చాయి లేదంటే మా ఓడు మా అబ్బాయి టాపు అని మనం జస్ట్ మనం హ్యాపీగా చెప్పుకునేది అంతే కానీ అది ఓవరాల్ గా మార్కులు అనేవి డిస్ప్లే కావు ఎక్కడ కూడా మనము ఎగ్జామ్ రాసి తర్వాత మనం కరెక్షన్ చేస్తున్నటువంటి మార్క్స్ అంతే అంతేగాని ఎవరు కూడా ఇక్కడ దీంట్లో మార్కులు ఎన్ని వచ్చాయి అన్నీ వచ్చాయి మా బాబు నవోదయకు టాప్ వచ్చాడు అంటే లిస్ట్ లో పేరు ఫస్ట్ ఉండొచ్చు కానీ ఫస్ట్ ఉన్నంత మాత్రం అతనికి మార్కులు ఎక్కువ వచ్చినట్టుగా ఏమి కాదు ఇది చాలా మంది పేరెంట్స్ గమనించాలి ఎందుకంటే చాలా వరకు ఇవే ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయి చాలా మంది పేరెంట్స్ కి ఎందుకంటే మేము కోచింగ్ ఇస్తున్నాము పేరెంట్స్ కూడా మా దగ్గర నుంచి సెలెక్ట్ అయినప్పుడు కూడా మేము చెప్తాం బాగానే రాశాడు బాబు సెలెక్ట్ అయ్యాడని చెప్పి సార్ మార్కులు ఎన్ని వచ్చాయంటే మార్కులు అది మేమే కాదండి ఎవరు చెప్పలేరు కాకపోతే మీ అబ్బాయికి ఒక నైన్టీ నైన్ మార్క్స్ వచ్చాయి కాబట్టి సెలెక్ట్ అయ్యాడు దట్స్ ఇట్ అంతే అక్కడ బట్ నైన్టీ నైన్ కూడా అని చెప్పడానికి ఏమి ఉండదు అక్కడ మనం చేసిన కరెక్షన్ మాత్రమే అది ఓకే జవాబు పత్రంలో తిరిగి పరిశీలించటకు తిరిగి మార్కులు లెక్కించుటకు వీలు పడదు చూడండి ఇక్కడ మా బాబు సెలెక్ట్ కాలేదు చాలా మంచిగా రాశాడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కానీ సెలెక్ట్ కాలేదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ రీకౌంటింగ్ పెట్టుకుంటాము మనం డిగ్రీలో ఇంటర్లో చేసిన విధంగా రీకౌంటింగ్ అని చెప్పేసి ఇక్కడ దీంట్లో ఉండదు పరీక్షా ఫలితాలు కంప్యూటర్ ద్వారా తయారు చేయబడతాయి పొరపాట్లకు అవకాశం లేకుండా ముందే వివిధ పరిశీలనల ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోబడతాయి మిస్టేక్ చేసిన తర్వాత కరెక్షన్ చేసుకోవడం కంటే మిస్టేక్స్ లేకుండానే ముందే కరెక్షన్ చేసుకొని రిజల్ట్ మేము ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఓకేనా అందుకని చెప్పేసి మేము మళ్ళీ రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అనేది మేము చెయ్యము అని వాళ్ళు క్లియర్గా మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడే కాదు ఇది నవోదయ విద్యాలయాలు ఏర్పడినప్పటి నుంచి కూడా ఇదే విధంగా నడుస్తుంది నవోదయ విద్యాలయ పథకంలో అంతర్భాగంగా విద్యార్థులను హిందీ ఇతర రాష్ట్రాల నుండి హిందీ రాష్ట్ర విద్యాలయాలకు హిందీ రాష్ట్ర విద్య రాష్ట్ర విద్యాలయాల నుండి హిందీ ఇతర రాష్ట్ర విద్యాలయాలకు ఒక విద్యా సంవత్సరానికి అయితే తొమ్మిదవ తరగతిలో ప్రవేశించిన అనంతరం మార్చే అవకాశం ఉందని ఇక్కడ నైన్త్లో జాయిన్ అయ్యడం ఒక ఇయర్ కోసం పంపించడం అనేది జరుగుతుందని చెప్తున్నారు వారి తల్లిదండ్రులు సంరక్షణలు గమనించాలి ఇంతకుముందు మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం దీని గురించి అంటే ఒక మైగ్రేషన్ పద్ధతి కోసం అక్కడ నుంచి అంటే వాతావరణం అలవాటు చేయడం కోసం ఈ మైగ్రేషన్కు ఎన్నికైన అభ్యర్థులు హిందీ భాష రాష్ట్రాలకు వెళ్ళడా వెళ్ళడానికి తిరస్కరిస్తే వారు జవహర్ నవోదయ విద్యాలయంలో చదువు కొనసాగించడానికి వీలు పడదు అంటే దీన్ని లాటరీ దార తీయచ్చు ఏదైనా విధానంలో తీసినప్పుడు ఒక ఎయిటీ లో ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్ కానీ ట్వంటీ మెంబర్స్ కానీ సెలెక్ట్ చేసినప్పుడు మేము వెళ్ళము అని వాళ్ళు చెప్తే రిటర్న్ గా రాసిమని చెప్తారు సో అక్కడ నెక్స్ట్ నైన్త్ చదవడానికి వీలుపడదు పడదు అలా వెళ్ళిపోయిన వాళ్లకు నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారంటే వాళ్ళని లాటరల్ ఎంట్రీ పద్ధతిలో మళ్ళీ అందుకే నవోదయకి సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది నైన్త్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉంటుంది నైన్త్ ఎంట్రెన్స్ ల్యాటరల్ ఎంట్రీ ఎందుకు ఉంటుంది అంటే ఈ విధంగా ఇతర ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ పంపించినప్పుడు పిల్లలు మేము ఎన్నో వెళ్ళము అన్నప్పుడు పేరెంట్స్ మేము పంపించలేమండి అన్నప్పుడు ఓకే వాళ్ళని ఇక్కడ లక్కీ డ్రా తీసినప్పుడు ఇరవై ఐదు ఎవరు వెళ్ళినా అక్కడ వెళ్లాల్సిందే వెళ్ళము మేము మా పిల్లల్ని మేము పంపలేము నేను వెళ్ళలేను సార్ అని వాళ్ళు ఏదైనా చెప్పుకోగలిగితే నవోదయ విద్యాలయ సమితికి వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ ఇయర్ అనేది ఉంత కంటిన్యూషన్ అనేది ఉంచడం అనేది జరగదు నెక్స్ట్ త్రీ పాయింట్ సిక్స్ చూసినట్టయితే విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంరక్షకులు గమనించ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే విద్యార్థులు ఏ జిల్లా నుండి అయితే చదువుతారో జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు హాజరవుతారో ఆ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయంలోనే పరీక్ష ఆధారంగా చేర్చుకోబడతారు మీరు ఏ డిస్టిక్లో చదువుతున్నారో అదే డిస్టిక్ ఎలిజిబుల్ ఈ డిస్టిక్లో చదువుతున్నాము అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మేము ఆ జిల్లాకు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి అలా ఉండదు మీరు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో అదే స్కూల్లో అదే స్కూల్ నుంచి మీరు బోనఫైడ్ తీసుకోవాలి అదే జిల్లాలో మీరు అదే జిల్లాలో ఉన్నటువంటి నవోదయకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వేరే జవహర్ నవోదయ విద్యాలయంలో ఏ పరిస్థితుల్లోనూ ప్రవేశం లభించదు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మీరు అప్లై చేసుకుంటాము అంటే ఆ విధంగా అనేది ఉండదు భాషా మాధ్యమం కారణంగా తల్లిదండ్రులు సంరక్షకులకు ఇతర జిల్లాలకు రా రాష్ట్రాలకు బదిలీ అయిన కారణంగా విద్యార్థులను ఇతర జాహర్ నవోదయ విద్యాలయాలకు మార్చబ మార్చమనేది విన్నపం అంగీకరించబడదు మేము ఈ జిల్లా నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయింది వేరే జిల్లాలకి మేము వెళ్తున్నాం కాబట్టి మాకు ఆ జిల్లాకి పంపించండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడు వాళ్ళ బాబుకి నవోదయలో ఒక జిల్లాలో సీట్ వచ్చింది వీళ్ళకి ట్రాన్స్ఫర్ కారణంగా ఇతర జిల్లాల నుంచి హండ్రెడ్ కిలోమీటర్ ఎబో కూడా ఉండొచ్చు ట్రాన్స్ఫర్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి వాళ్ళకి మేము ఆ విధంగా వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి జవహర్ నవోదయకి మా పిల్లల్ని బదిలీ చేయండి అంటే అది వీలు పడదు అని చెప్తున్నారు వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ విధంగా పంపడం అనేది జరగదు ఏ జిల్లా నుంచి మీరు అప్లై చదువుతున్నప్పుడు మీ పిల్లలు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ చదువుతున్నప్పుడు ఏ జిల్లాకైతే మీరు ఎలిజిబిలిటీ ఉంటారో అదే జిల్లాలో ఉన్నటువంటి నవోదయలోనే మొత్తం మీరు వరకు చదివించవచ్చు అంటే అక్కడే కంటిన్యూ కావాలి వేరే జిల్లాలకు మార్చడం అనేది ఇక్కడ జరగదు షెడ్యూల్ కులాలు తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులు ఎంపిక అయినట్లయితే ప్రవేశ సమయంలో షెడ్యూల్ కులాలు తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి అంటే ఎస్సీ ఎస్టి ఓబీసీ వాళ్ళు వాళ్ళ ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బీసీ ఓబీసీ కోటాలో ఎంపికైన విద్యార్థులు నిర్ధారించబడిన జత చేయబడిన కేంద్ర జాబితా నమూనా అంటే ఓబీసీ మనం బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అని చెప్పుకుంటాం ఇక్కడ అట్లా కాకుండా ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఓబీసీ కిందికే వస్తాయి అవన్నీ కూడా కాబట్టి దాన్ని సమర్పించవలసి ఓబీసీ సర్టిఫికేట్ ని సమర్పించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ నమూనాను అనుసరించి ఓబీసీ ధృవ ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి ఈ సర్టిఫికేట్ ను సంబంధిత అధికారి నుండి ప్రవేశాన్ని కోరే సంవత్సరం మార్చి ముప్పై ముప్పైవ తేదీలోపు తీసుకోవాలి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సంయుక్త జన ప్రచార ప్రచారులకు అందజేయాలి ఇది ఇక్కడ మీరు మార్చి ఈ ఇయర్ మీరు రాస్తున్నారు ఈ ఇయర్ మీరు రాస్తున్నారు అంటే ముప్పై లోపు మీరు ఈ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి ప్రవేశం కోరే అభ్యర్థులు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై రెండు లోపు సర్టిఫికేట్ ను పొందాలి ఇక్కడ ఈ ఇయర్ రాసే వాళ్ళు మార్చ్ థర్టీ లోపు ఇది తీసుకోవాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ గ్రామీణ ప్రాంతానికి చెందిన వారమంటూ అడ్మిషన్ కోరు అభ్యర్థులు తాము త్రీ థర్డ్ ఫోర్త్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది ఇక్కడ మీరు గుర్తించవలసినటువంటి పాయింట్స్ చాలా ఉన్నాయి అందుకే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే అట్లీస్ట్ ఇతరులకు చెప్పడానికైనా మీకు దీనిపైన అవగాహన ఏర్పడుతుంది ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే నవోదయ విద్యాలయాలకు అడ్మిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని మీరే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇతరు ఇతరులకు మంచి ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వగలుగుతారు టీచర్స్ అయితే ఈ వీడియోస్ని తప్పకుండా చూడాలి ఎందుకంటే మీరు టీచర్ కాబట్టి ఇతరులకు మీరు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఒకరి నుంచి ఒకరి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు చాలా వరకు మిస్అండర్స్టాండింగ్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంటుంది కాబట్టి టీచర్స్ మీరు ఇది వింటే కనుక పెద్దవాళ్ళు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా విని ఇతరులకు చెప్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇతరులకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు గ్రామీణ ప్రాంతానికి చెందిన వారమంటూ అడ్మిషన్ కోరు అభ్యర్థులు మూడు నాలుగు ఐదు తరగతులు గ్రామీణ ప్రాంతానికి చెందిన పాఠశాలలో చదివి ఉన్నామని సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది ఇక్కడ ఏం చేయాలి మేము రూరల్ బ్యాక్గ్రౌండ్ మా పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నారు అని చెప్పేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ బోనఫైడ్ సబ్మిట్ చేయాలి ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మొత్తం క్లియర్ గా మీరు చివరి వరకు చూడండి దివ్యాంగులు వర్గానికి చెంది ఉండి ఎంపికైన అభ్యర్థి తాను ఆర్థోపెడిక్ అస్థిగత వైఫల్యం పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించిన వాళ్ళు వినికి లోపం అంధత్వం ఒక బ్లైండ్నెస్ ఉన్నవాళ్ళు బ్లైండ్ ఉన్నవాళ్ళు అంధత్వం గల వాడినని తెలిసే తెలిపే సర్టిఫికేట్ను ను జిల్లా ముఖ్య వైద్యాధికారి నుండి నిర్ధారిత నమూనాలో తీసుకొని ప్రవేశ సమయంలో దాఖలు చేయాలి మీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏ కోటాలైతే మీకు సీట్ వచ్చిందని అనుకుంటున్నారో ఆ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ట్రాన్స్ జెండర్ వర్గానికి చెందిన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వం నియమించబడిన అధికార అధికారిక సంస్థచే తమ ట్రాన్స్ జెండర్ సంబంధించిన ధృవీకరణ పత్రం తీసుకొని వచ్చి సమర్పించాలి అయితే ఈ వర్గానికి ఎట్టి రిజర్వేషన్లు అనేవి లేవు ఇక్కడ ట్రాన్స్ జెండర్ సంబంధించిన రిజర్వేషన్ ఎక్కడ కూడా నవదయంలో కేటాయించడం అనేది జరగలేదు నెక్స్ట్ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష రెండు వేల ఇరవై రెండు ఎవరు అర్హులు యాక్చువల్గా ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా చూడండి ఇక్కడ నుంచి అభ్యర్థులు అందరికీ ఇది సూచన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ ఇది ఓకే జవహర్ నవోదయ విద్యాలయం స్థాపించబడిన జిల్లాలో నివసించు అభ్యర్థులు మాత్రమే ప్రవేశాస్తు చేసుకున్నట్టు అర్హులు అయితే విద్యాలయము ప్రారంభించిన తర్వాత జిల్లా విభజించబడి ఉంటే విడివడిన ప్రాంతంలో కొత్త జవహర్ నవోదయ విద్యాలయం లేని పక్షంలో జిల్లా పాత సరిహద్దులను అనుసరించి అభ్యర్థులను ప్రవేశం పొందవచ్చు అంటే జిల్లాలో విభజన జరిగిందని చెప్పేసి మనకి ఇక్కడ ప్రాబ్లము అనుకోవచ్చు అలా ఏం లేదు పాత జిల్లాల ప్రకారమే ఈ అడ్మిషన్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది ప్రవేశం కోరు అభ్యర్థులు ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఇది వన్ ఫైవ్ టూ థౌజండ్ నైన్ ముందు అంటే రెండు ఒకటి ఒకటవ తారీఖు ఐదవ నెల రెండు వేల తొమ్మిది ముందు కానీ లేదా థర్టీ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత కానీ జన్మించిన వారే ఉండాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఐదు రెండు వేల తొమ్మిది ముప్పై నాలుగు రెండు వేల పదమూడు అంటే టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ థర్టీన్ మధ్యలో జన్మించి ఉండాలి ఈ డేట్లు కూడా వన్ థర్టీ ఈ రెండు డేట్లు కలుపుకొని ఈ రెండు డేట్లు పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయ్యి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ లేదా ఐదవ తరగతి చదువుతూ ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు ఏ క్లాస్ ఉండాలి ఐదవ ఈ మధ్యలో పుట్టి ఉండాలి ఎట్ ది సేమ్ టైం ఫిఫ్త్ క్లాస్ రన్నింగ్ ఉండాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఫిఫ్త్ క్లాస్ రన్నింగ్ లో ఉండాలి రెండు వేల తొమ్మిది పదమూడు మధ్యలో జన్మించి ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మ ఇక్కడ జన్మించారు ఇప్పుడు ఫోర్త్ క్లాస్ చదువుతున్నారు అంటే ఎలిజిబుల్ కాదు ఓకేనా నెక్స్ట్ ఈ నిబంధన ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన వారితో సహా అన్ని వర్గముల వారికి వర్తిస్తుంది అన్ని వర్గముల వారికి ఇక్కడ ఎవరికి కూడా ఎక్సెప్షన్ అనేది ఎవరికి కూడా లేదు ఇక్కడ అభ్యర్థులు తాము సర్టిఫికెట్లలో పేర్కొన్న వయసుకు ప్రస్తుతము కనిపించే వయసుకు తేడా గోచరిస్తే అభ్యర్థులు వయసుకు మించిన వారని సందేహం తలెత్తే వారి పరిమితి వయో నిర్ధారణకై వీరి కేసును మెడికల్ బోర్డుకు పంపడం జరుగుతుంది ఓకే మీరు అన్ని కరెక్ట్ చేశారు ఇక్కడ డౌట్స్ ఏదైనా రైజ్ అయినాయి అనుకోండి నవోదయ విద్యాలయ సంస్థకి ఏదైనా అనుమానం తలెత్తే గనక వాళ్ళు ఏం చేస్తారు మెడికల్ మెడికల్ బోర్డుకు అనేది పంపించడం జరుగుతుంది మెడికల్ బోర్డు వారి నిర్ణయం అంతిమమైనది వాళ్ళ యొక్క నిర్ణయమే చివరికి ఫైనల్గా అవుతుంది ఇక్కడ నవోదయ వాళ్ళు మేము ఫైనల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పట్లేదు ఇలాంటి సందేహాలు ఏవైనా ఉన్నట్టయితే మెడికల్ బోర్డు వాళ్ళదే ఫైనల్ డేషన్ అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడము జరిగింది నెక్స్ట్ నిర్ణీత ఎంపిక పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థి తాను ప్రవేశం కోరి జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయము లేదా ఇతర గుర్తింపు పొందిన పాఠశాలలో లేదా జాతీయ సార్వత్రిక పాఠశాలలోని ఎన్ఐఓఎస్ బి సర్టిఫికేట్ కోర్సులో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరం పూర్తిగా ఐదవ తరగతి చదువుతూ ఉండాలి అభ్యర్థి ఒకవేళ పూర్వపు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి చదివిన ఉత్తీర్ణత పొందిన ఎంపిక పరీక్షకు అర్హత కలిగి ఉండరు చూడండి ఇక్కడ ఖచ్చితంగా మనకు లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ అయిపోయింది ఈ ఇయర్ సిక్స్త్ నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ప్రీవియస్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ పెట్టి మేము బోనఫైడ్ పెట్టి చాలా మంది అప్లై చేద్దామని అనుకుంటారు నాకు ఎందుకంటే ఈ పాయింట్ ఎందుకు నేను మీకు క్లియర్గా చెప్తున్నానంటే చాలా మంది సారి ఈ సంవత్సరం మా అబ్బాయి సిక్స్త్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫిఫ్త్ అయిపోయింది మరి మేము చదువుతున్నట్టుగా పెట్టి అప్లై చేయాలా చేయకూడదు అలా చేసినా కూడా అలాంటి చేసినట్టు ఏదైనా మిస్టేక్ వాళ్ళ దృష్టికి అయితే మాత్రము అడ్మిషన్ అనేది సెలెక్ట్ అయినా కూడా సీట్ అనేది కేటాయించడం జరగదు నెక్స్ట్ పాఠశాల ప్రభుత్వం చే లేదా ప్రభుత్వ అధికారం చే సంస్థ సంస్థచే గుర్తించబడినట్లు ప్రకటించబడితే ఆ పాఠశాల గుర్తింపు పొందినట్టుగా భావించబడుతుంది అంటే రికగ్నైజ్డ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా రికగ్నైజ్ స్కూల్స్ ఉన్నటువంటి వాటిలో వాటి ఆ స్కూల్ నుంచి మాత్రమే బోనఫైడ్ తీసుకోవాలి ఎన్ఐఓఎస్ పథకం కింద నడపడుచు నడపబడు పాఠశాల నుండి విద్యార్థులు బీ సర్టిఫికేట్ ఒకవేళ ఇక్కడ ఇవి చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మన స్టేట్లో లేవు ఇవి బీ సర్టిఫికేట్ పొందినట్లయితే దానిని ఎన్ఐఓఎస్ ధృవీకరించాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అభ్యర్థి ఐదవ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి ఇక్కడ ఏం కావాలి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి చదువుతున్నారు కాబట్టి ఇరవై ఒకటి ఇరవై రెండులో ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ కావాలి ఎందుకంటే సిక్స్త్కి వెళ్ళాలంటే ఇక్కడ కంప్లీట్ కావాలి నెక్స్ట్ ఐదవ తరగతి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అభ్యర్థి ఉత్తీర్ణత పొందితేనే ఇరవై రెండు ఇరవై మూడులో నవోదయ విద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి అర్హులు మళ్ళీ మీరు ఇక్కడ టీసీ తీసుకుంటున్నప్పుడు పాస్ అయినట్టుగా ఇవ్వాలి అక్కడ ఓకేనా నెక్స్ట్ అభ్యర్థి గ్రామీణ ప్రాంత రిజర్వేషన్ సీటు పొందాలంటే అతడు మూడు నాలుగు ఐదు తర్వాత తరగతులు గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న ప్రభుత్వ ప్రభుత్వ సహాయ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంవత్సరంలో పూర్తి విద్యా సంవత్సరాలలో చదివి ఉత్తీర్ణుడై ఉండాలి ఇక్కడ మేజర్ పాయింట్ ఇక్కడ మళ్ళీ ఇది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఎందుకంటే ఇది మనకు థర్డ్ ఫోర్త్ రూరల్ నుంచి మీకు సీట్ కావాలి అనుకుంటే ఎనభై సీట్లలో దాదాపుగా సిక్స్టీ సీట్స్ అనేవి రూరల్ ఉంటాయి అరవై సీట్లు వచ్చేసి రూరల్కు ఉంటాయి ఇరవై సీట్లు వచ్చేసి మనకు అర్బన్ సంబంధించినవి ఉంటాయి ఈ అర్బన్ లో కూడా మొత్తం మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది ఓపెన్ కేటగిరీ ఎస్సీ ఎస్టి ఓబిసి దీంట్లో ఉంటుంది దీంట్లో కూడా అదే విధంగా ఉంటుంది నెక్స్ట్ జాతీయ సార్వత్రిక పాఠశాల సంస్థ ఎన్ఐఓఎస్ విధానంలో బి సర్టిఫికేట్ కాంపిటె కాంపిటెన్సీ కోర్సు ద్వారా కానీ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో ఒక ఐదవ తరగతి ఉత్తీర్ణులు అయ్యేవారు కూడా ఈ ప్రవేశ పరీక్షకు అర్హులు అయితే వారు నియమిత వయస్సు కలిగిన వారే ఉండాలి ఇటీ విద్యార్థులు గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్టుగా తహసీల్దార్ లేదా జిల్లా కలెక్టర్ గారు ధృవీకరించవలసి ఉంటుంది పై విద్యా సంస్థలో చదువుతున్న మరియు నోటిఫైడ్ మరియు పట్టణ ప్రాంత పట్టణ ప్రాంతం నందు నివసిస్తున్న వారు గ్రామీణ ప్రాంతం కోట నుండి సీట్లు పొందులకు అర్హులు కారు ఈ విధంగా ఉంటే గనక అర్హులు కాదని మెన్షన్ చేయడం జరిగింది అభ్యర్థి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలోగా ఐదవ తరగతికి ప్రమోట్ కాకపోతే ఇప్పుడు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లోగా ఐదవ తరగతిలోకి ప్రమోట్ కాకపోతే మరియు ప్రవేశించకపోతే దరఖాస్తు పెట్టుకునేటకు అర్హులు కాడు అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ప్రమోట్ అయి ఉండాలి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ థర్టీకి ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళు సిక్స్త్లోకి వెళ్ళడానికి ఇలాంటి కండిషన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక అభ్యర్థి ప్రవేశ పరీక్షకు రెండవసారి జరుగు రెండవసారి హాజరవుటకు వీలు లేదు ఇక్కడ చాలా గుర్తు గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ నవోదయ అనేది ఒకేసారి రాయాలి రెండవసారి అవకాశం ఉండదు అదే సైనిక్ స్కూల్ అయితే టూ టైమ్స్ రాసుకోవచ్చు సైనిక్ స్కూల్ కి టూ టైమ్స్ రాసుకోవచ్చు సైనిక్ సంబంధించింది అయితే ఇది సైనిక్ సైనిక్ కి టూ టైమ్స్ అదే జేఎన్వి అనుకోండి జేఎన్వి అయితే మనకు వన్ టైం ఓన్లీ జేఎన్వి వన్ టైం సైనిక్ అయితే మనకి ఇక్కడ టూ టైమ్స్ రాసుకోవచ్చు నెక్స్ట్ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు జిల్లాలోని కనీసం డెబ్బై ఐదు సీట్లు మనం ఇంతకుముందు చెప్పాను చూడండి ఇక్కడ అరవై సీట్లు అని చెప్పేసి రూరల్ కి అరవై అర్బన్కి వచ్చేసి ట్వంటీ జిల్లాలోని కనీసం డెబ్బై ఐదు శాతం సీట్లు గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ద్వారా మిగిలిన సీట్లు పట్టణ ప్రాంత అర్బన్ పట్టణ ప్రాంత అభ్యర్థుల ద్వారా పూరించబడతాయి గ్రామీణ ప్రాంతీయులకు కేటాయించబడిన సీట్లను కోరు అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రభుత్వ వృత్తి పొందిన పాఠశాలలో మూడు నాలుగు ఐదవ తరగతి చదవాలి ఏ ఒక్క రోజు అర్బన్ లో అడ్మిషన్ తీసినా కూడా తీసుకున్నా కూడా వాళ్ళ అర్బన్ లో జాయిన్ అయినట్టుగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఖచ్చితంగా అది అర్బన్ లాగానే ఉంటుంది రూరల్లోకి రాదు ఇంకా అంటే కంప్లీట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది ఖచ్చితంగా రూరల్లోనే ఉండాలి ఉంటే అర్బన్లోనైనా ఉండాలి లేదా రూరల్లోనైనా ఉండాలి అలా కాకుండా థర్డ్ ఫోర్త్ వచ్చేసి రూరల్లో చదువుకున్నాం టూ ఇయర్స్ ఫిఫ్త్ క్లాస్ మాత్రమే అర్బన్లో చదివామంటే ఖచ్చితంగా అర్బన్ కిందకే వస్తారు మళ్ళీ ఓకే ఐదవ తర్వాత విద్యా సంవత్సరాలు పూర్తిగా చదివి ఉండాలి అభ్యర్థి ఏ జిల్లా నుండి ప్రవేశం కోరుతున్నాడో ఆ జిల్లా నుండి ఐదవ తరగతి పూర్తి విద్యా సంవత్సరం చదువుతూ ఉండాలి ఇది ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా అలాగే జాతీయ సార్వత్రిక పాఠశాల సంస్థ ఎన్ఐఓఎస్ విధానం ద్వారా చదువుతున్న అభ్యర్థులు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నట్లు మండల అభి అభివృద్ధి అధికారి లేదా తహసీల్దార్ లేదా జిల్లా కలెక్టర్ గారి జారీ చేయబడిన ధృవీకరణ పత్రంలో జత చేయాలి పట్టణ ప్రాంత అభ్యర్థులకు పట్టణ ప్రాంత అభ్యర్థులకు పట్టణ ప్రాంతంలో గల పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులలో ఏ ఒక్క తరగతిలోనైనా ఒక్కరోజు చదివినా ఒక్కరోజు చదివినా ఇక్కడ పాయింట్ ఇది మళ్ళీ ఆ అభ్యర్థిని పట్టణ ప్రాంత అభ్యర్థిగా పరిగణిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ రెండు వేల పదకొండు ఎలా తీసుకుంటారు అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం టూ థౌసండ్ లెవెన్ ప్రకారం నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు ఓకేనా జనగణన స్టార్ట్ అయితే కనుక మళ్ళీ చేంజ్ రావచ్చేమో బట్ ప్రజెంట్ మాత్రం టూ ఈ ఇయర్ మాత్రం టూ థౌసండ్ లెవెన్ ప్రకారమే ఉంది టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం లేక తర్వాత వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రకటించబడిన పట్టణ ప్రాంతాలు మాత్రమే పట్టణ ప్రాంతాలుగాను ఇతర ప్రాంతాలు గ్రామ ప్రాంతాలు గాను గుర్తించబడతాయి బ్లాక్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది చేసి చూపిస్తాను ఓకే రిజర్వేషన్ విధానం ఏ విధంగా ఉంటుంది జిల్లాలోని కనీసం డెబ్బై ఐదు శాతం సీట్లు గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ద్వారా మిగిలిన సీట్లు పట్టణ ప్రాంత అభ్యర్థుల ద్వారా నింపబడతాయి పూరించబడతాయి జిల్లా జనాభా ప్రాతిపాదికన షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన అభ్యర్థులకు పదిహేను శాతం అంటే ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళకు వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ వాళ్లకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విధిగా కేటాయించబడను అంటే ఉన్నటువంటి వాటిలో ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో మళ్ళీ అరవై సీట్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఫిఫ్టీన్ సెలెక్ట్ చేసుకుంటారు మళ్ళీ ఎస్టీ వాళ్ళకి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓకే అయితే ఈ రిజర్వేషన్ జాతీయ సరాసరి ప్రకారము ఎస్సీ ఎస్టీలకు కలిపి యాభై శాతం మించరాదు వీళ్ళకు రెండు కలిపి ఎంత ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉండకూడదు ఈ రిజర్వేషన్ ఆయా జిల్లా జనాభా ఎస్సీ ఎస్టీ ల మధ్య అంతర్ మార్కులతో ఉండే ఆస్కారం ఉంది కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల తక్కువగా కూడా ఉండొచ్చు ఈ రిజర్వేషన్ కాక ఎస్సీ ఎస్టీలకు ఓపెన్ మెరిట్ లో కూడా సీట్లు లభించవచ్చు అంటే ఎస్సీ వాళ్ళకు ఒకవేళ మార్కులు ఒక నైన్టీ మా హండ్రెడ్ కి నైన్టీ వచ్చాయనుకోండి వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోతారు వాళ్ళు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సేమ్ ఎంతైతే పర్సెంటేజ్ ఉంటుందో అంతే ఉంటుంది అక్కడ ఓకే అంటే స్కోర్ ఎక్కువ వస్తే జనరల్లో వచ్చేస్తుంది స్కోర్ తక్కువగా వస్తే ఎస్సీ ఎస్టీ కోటలో కూడా సీట్లు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ షెడ్యూల్ కులాలు తెగలకే కాక ఓబీసీ విద్యార్థులకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి ఎంత ఉంటుంది ఇక్కడ మొత్తం మనకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఈ విధంగా ఎస్సీ ఎస్టీలకు ప్లస్ ఓబిసి లకు సమయానుసారంగా వర్తించే సెంట్రల్ లిస్ట్ ఆధారంగా ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయబడతాయి అంటే ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో సమయానుసారంగా వర్తించే సెంట్రల్ లిస్ట్ ఆధారంగా సెంట్రల్ నుంచి వచ్చేటువంటి లిస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధానంలోనే వీళ్లకు రిజర్వేషన్ అనేది ఓబీసీకి కల్పించడం జరుగుతుంది సెంట్రల్ లిస్ట్ లో లేని ఓబీసీ అభ్యర్థులు జనరల్ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకోవాలి సెంట్రల్లో లేనటువంటి ఈ ఓబీసీలో కింద లేని వాళ్ళు ఏం కావాలి మళ్ళీ ఇక్కడ జనరల్ గానీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ బాలికలకు సీట్లలో కనీసం వన్ బై థర్డ్ అంటే ఎనభై సీట్లలో దాదాపుగా వన్ బై థర్డ్ వన్ రిజర్వేషన్ అనేది మళ్ళీ వీళ్లకు సపరేట్గా కేటాయించడం జరుగుతుంది వన్ బై థర్డ్ అంటే థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఓకే నెక్స్ట్ భారత ప్రభుత్వ నిబంధనలు అనుసరించి దివ్యాంగులైన పిల్లలకు అనగా అస్థిగత వైకల్యం ఆర్థోపెడికల్ అంధత్వం మరియు వినికి లోపం సీట్లో రిజర్వేషన్ సౌకర్యం కలదు ఇక్కడ వీళ్ళకు వీళ్ళకు రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది ఈ క్రింద పేర్కొనబడిన ఏదైనా సమస్యతో బాధపడుతుంటే అంధత్వం క్రింది పరిగణించబడతారు సంపూర్ణ దృష్టిహీనత అంటే దృష్టిలోపం ఉన్న వాళ్ళు మంచి కన్నులో కరెక్టింగ్ గా లెన్సెస్ సహాయంతో దృష్టి సామర్థ్యం విజువల్ ఆక్యుటీ సిక్స్ బై సిక్స్టీ లేదా ట్వంటీ బై టూ దాడకపోవడము లేదా ఫీల్డ్ ఆఫ్ విజన్ దృష్టిహీనత ఇరవై డిగ్రీలు కానీ అంతకన్నా ఎక్కువ కాని క్షీణించుట అంటే ఇది మెడికల్ సర్టిఫికేట్ ఆధారంగా దీన్ని పరిగణించడం అనేది జరుగుతుంది వినికి లోపం కానివ్వండి వినికి లోపము ఏదైనా వైకల్యము సంబంధించిన వాళ్ళకు కూడా ఇక్కడ చూడండి వీళ్ళకు ఒక వ్యక్తి ఎప్పుడైతే శాతం కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఏదేని వైకల్యంతో బాధపడుతున్నట్లయితే అది వైద్యాధికారులు ధృవీకరించినట్లయితే అటు వ్యక్తి వైకల్యము గల వ్యక్తికి వ్యక్తిగా పరిగణించబడతారు అంటే ఫార్టీ పర్సెంట్ కంటే వైకల్యం ఎక్కువగా ఉన్నట్టయితే వీళ్ళకు కూడా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది ఎంపిక అనంత అనంతరం సమర్పించ సమర్పించవలసినటువంటి దస్తావేజులు అంటే సెలక్షన్ అయిన తర్వాత ఏమేమి చేయాలి ఏంటి అన్నది ఇవన్నీ మళ్ళొక నేను వీడియోలో చేసి చూపిస్తాను మీకు ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎంపిక పరీక్ష గురించి ఏ విధంగా ఉంటుంది పరీక్ష కేంద్రాలు ప్రవేశపత్రంలో రాసిన ప్రకారం అభ్యర్థి ఆ పరీక్షా కేంద్రంలోనే పరీక్షకు హాజరు కావాలి కేటాయించిన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాయడానికి వీలు పడదు కేటాయించినటువంటిది ఏదైతే ఉంటుందో ఎక్కడైతే కేటాయిస్తారో అక్కడ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మీకు డిస్టిక్ క్వార్టర్లో ఉండొచ్చు లేదా తాలూకా వయా అని ఉంటుంది పూర్వకాలంలో ఉన్నటువంటి దాని ప్రకారం కూడా ఆ విధంగా కేటాయించవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా ఏంటి ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ కేటాయిస్తారో అక్కడ మాత్రమే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు ప్రవేశపత్రం లేకుండా అభ్యర్థి పరీక్షకు హాజరు అవటకు వీలు లేదు ఈ ప్రవేశపత్రం అనేది ఏదైతే ఉంటుందో ఇది లేకుండా ఎగ్జామ్ కు రావడానికి ఆల్ టికెట్ లేకుండా అనుమతి అనేది ఉండదు ప్రవేశపత్రాన్ని నవోదయ విద్యాలయ సమితి ప్రధాన కార్యాలయం వారి డబ్ల్యూడబ్ల్యూ డాట్ నవోదయ డాట్ అనేటువంటి వెబ్సైట్ నుంచి మనం ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అడ్మిషన్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్ష రాసినటువంటి లాంగ్వేజ్ ఏమున్నాయి మనకి ఈ క్రింద పేర్కొని విధంగా రాష్ట్రాల వారి వివిధ భాషలలో జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష నిర్వహించబడుతుంది అండమాన్ మరియు నికోబార్ దీవులు హిందీ ఇంగ్లీష్ తమిళ్ ఉర్దూ బెంగాలీ ఈ విధంగా ఈ లాంగ్వేజ్లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మరాఠీ ఉర్దూ ఒరియా కన్నడ అరుణాచల్ ప్రదేశ్ ఈ విధంగా ఉన్నటువంటి స్టేట్లలో మనకి ఏ లాంగ్వేజ్ ప్రకారము ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇక్కడ హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది మరాఠా ఉంది ఉర్దూ ఒరియా కన్నడ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీ మాత్రమే ఉంది ఇక్కడ తెలంగాణ తెలంగాణ పరంగా చూసుకుంటే ఇంగ్లీష్ హిందీ తెలుగు కన్నడ మరాఠీ ఉర్దూ చాలా మంది స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాదాపుగా ఇంగ్లీష్లోనే రాస్తున్నారు లేదా తెలుగులో రాస్తారు అంటే మనం చూస్ చేసుకోవడానికి అవకాశం ఇక్కడ ఉంది మనకి సో ఈ విధంగా డిఫరెంట్ స్టేట్లలో డిఫరెంట్ టైప్స్లో ఎగ్జామ్స్ అనేది రాసుకోవచ్చు అంటే ఎవరికి కన్వి ఉన్న ప్రకారం వాళ్ళు రాసుకోవచ్చు పరీక్షలోని విభాగాలు ఇది మేజర్ పార్ట్ ఇక్కడ అంటే ఏ భాగాలు ఉంటాయి మనకు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం చూద్దాం ఒకసారి అసలు నవోదయకి ఎన్ని సెక్షన్స్ ఉంటాయి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఎంపిక పరీక్షా కాలం రెండు గంటలు ఉంటుంది ఉదయం లెవెన్ థర్టీ నుంచి మధ్యాహ్నం వన్ థర్టీ వరకు ఎగ్జామ్ మనం సాటర్డే అని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు థర్టీ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఈ పరీక్ష పత్రం మూడు విభాగా విభాగాలుగా ఉంటుంది ప్రతి విభాగంలో లఘు జవాబుల రకం ఆబ్జెక్ట్ టైప్ అనేది ఉంటుంది వంద మార్కులకు గాను ఎనభై ప్రశ్నలు ఉంటాయి అంటే ఒక క్వశ్చన్కి వన్ క్వశ్చన్ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ వన్ క్వశ్చన్ వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇది టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ నుంచి చేంజ్ చేయడం జరిగింది ఇంతకుముందు ప్రీవియస్ లో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉండేది సో ఇక్కడ ఏంటంటే మార్కుల్ని ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఏంటంటే పాయింట్లలో వచ్చినప్పుడు స్టూడెంట్స్ ని చూజ్ చేసుకోవడానికి సెలెక్ట్ చేయడానికి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే సూటబుల్ అయ్యే విధంగా ఇది మార్చడం అనేది జరిగింది ఇక్కడ ఇక్కడ మేధాశక్తి మెంటల్ ఎబిలిటీ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ కి వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ టైం వచ్చేసి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది డ్యూరేషన్ వచ్చేసి అంకగణితం అంటే అథమెటిక్ టెస్ట్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ దీనికి వచ్చేసి ముప్పై నిమిషాలు ఓకే భాషా పరీక్ష అంటే లాంగ్వేజ్ హిందీ ఉండవచ్చు తెలుగు పెట్టుకోవచ్చు ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు ఇది తెలుగు హిందీ ఇంగ్లీషు మరాఠీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు చూజ్ చేసుకున్న ప్రకారం మీకు పేపర్ అనేది వస్తుంది ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ సో ఇక్కడ థర్టీ మినిట్స్ టోటల్ ఎయిటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ ఎగ్జామ్ టైం ప్రతి అభ్యర్థికి పైన పేర్కొనబడిన మూడు భాగములు ఉన్నటువంటి ఒక టెస్ట్ బుక్లెట్ ప్రశ్నపత్రం ఇవ్వబడుతుంది భిన్న సామర్థ్యం గల దివ్యాంగులైన విద్యార్థులకు అదనంగా నలభై నిమిషాలు అనేది కేటాయించడం జరుగుతుంది ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు ఒక ఫార్టీ మినిట్స్ అనేది ఎక్కువ టైం ఇస్తారు జవాబులు రాసే విధానం జాబులు గుర్తించడానికి ప్రత్యేక సమాధాన పత్రం ఓఎంఆర్ షీట్ ఇస్తారు మీకు ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్ అని చెప్పేసి ఓఎంఆర్ ఓకే ఇది ఇవ్వడం జరుగుతుంది పరీక్ష బుక్లెట్ తో పాటుగా ఇవ్వబడే ఈ ఓఎంఆర్ సమాధాన పత్రంలోనే అభ్యర్థులు సరియైన స్థలంలో సమాధానాలు గుర్తు తగిన విధంగా గుర్తించాలి షీట్ అంటే ఈ విధంగా సర్కిల్స్ ఉంటాయి ఏ బి సి డి అని లేదా వన్ టూ త్రీ అని ఈ విధంగా ఉంటాయి దీన్ని బబుల్ చేయాలి ఇక్కడ డార్క్గా చేసుకోవడం ఈ విధంగా డి అనుకోండి డిని చూజ్ చేసుకోవడం ఏ అయితే ఏని బబుల్ చేయడం ఈ విధంగా బబుల్ చేయడం అనేది నెక్స్ట్ తర్వాత ఇది రాసిన తర్వాత సమాధాన పత్రంలోనే అభ్యర్థులు సరైన స్థలంలో సమాధానాలను తగిన విధంగా గుర్తించాలి నమూనా సమాధాన పత్రం యొక్క ప్రతిని నవోదయ విద్యాలయ వెబ్సైట్లో జత చేయడం జత చేయడం అనేది ఇది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా నేను ఇక్కడ మీకు కింది వాటిలో చూపిస్తాను ఇక్కడ ఇచ్చారు ఇక్కడ కూడా ఇచ్చారు ఓఎంఆర్ పత్రంలో జవాబులు గుర్తించుటకు నీలి లేదా నీలి లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ అంటే రాసేటప్పుడు కొంచెం మంచిగా నీట్గా రావడానికి ఇట్లా లావుగా ఉండాలి మనం బబుల్ చేస్తున్నప్పుడు ఇంత కొంచెం లావుగా రాసింది అనుకోండి తక్కువ టైంలో ఆన్సర్ అయిపోతుంది బబుల్ చేసేటప్పుడు ఈ విధంగా కొంచెం తక్కువ టైంలో అయిపోతుంది మనకి కొంచెం బాల్ పాయింట్ పెన్ అయితే ఈ త్రీ రూపీస్ పైన తీసుకురాలనుకోండి టైం ఎక్కువ తీసుకుంటుంది ఓఎంఆర్ సీట్ అనేది చినిగిపోయే అవకాశం ఉంటుంది ఇవి పిల్లలకు కూడా మీరు చెప్పండి చెప్పడం వల్ల కూడా పిల్లలకు ట్రైనింగ్ చేయడము ప్రాక్టీస్ చేయించడము మేము ఇక్కడ హైఫై కోచింగ్ సెంటర్లో అయితే దాదాపుగా ఒక టెన్ డేస్ అనేది ఓఎంఆర్ సీట్ పైన చాలా వరకు ప్రాక్టీస్ చేయిస్తాం ఇక్కడ పిల్లలకి ఎలా రాయాలి ఓఎంఆర్ సీటుకు డౌన్ సైడ్ ఎందుకంటే అది కంప్యూటరైజ్డ్ కరెక్షన్ ఉంటుంది ఓఎంఆర్ సీటు ప్రాపర్గా వాళ్ళు ఎక్కడైనా చినిగిపోయినా కూడా అది ప్రాపర్గా కరెక్షన్ చేయదు సో దానివల్ల మనమే లాస్ అయ్యే అవకాశం ఉంటుంది అభ్యర్థులు తామే పెన్నులు తెచ్చుకోవాలి పెన్సిల్తో పరీక్ష రాయకూడదు ఇక్కడ పెన్సిల్ అనేది ఇక్కడ యూజ్ చేయకూడదు దీంట్లో ప్రతి ప్రశ్నకు నాలుగు జవాబులు ఉంటాయి వాటిలో ఒకటి మాత్రమే సరైన జవాబు అభ్యర్థి సరి అయిన జవాబును గుర్తించి సత్సంబంధిత వృత్తాన్ని నలుపు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ సెవెన్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ థర్టీ సెవెన్లో సి ఆన్సర్ అయితే కనుక ఈ విధంగా బబుల్ చేయాలి ఇక్కడ ఈ విధంగా చేయవలసి ఉంటుంది ఈ విధంగా థర్టీ సెవెన్ అనుకోండి ఈ విధంగా మొత్తం బబుల్ చేయాలి ఒకసారి సమాధానంను నలుపు చేసిన తర్వాత మార్చడానికి వీలు పడదు ఇది మార్చకపోవడమే కరెక్ట్ మార్చారనుకోండి అప్పుడు మీకు ఇది రాంగ్ మీరు ఫస్ట్ టైం దీన్ని కరెక్ట్ చేశారు తర్వాత దీన్ని కూడా మీరు బబుల్ చేశారనుకోండి అదేమైపోతుంది అప్పుడు మీరు ఇక్కడ దాన్ని బబుల్ చేస్తే ఈ విధంగా బబుల్ చేశారనుకోండి ఇప్పుడు బబుల్ చేస్తే ఫస్ట్ మీరు సి ఇచ్చారు సి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఇది ఇస్తే కనుక డి ఇచ్చారనుకోండి సో డి కరెక్ట్ అయినప్పటికీ ఇది మిస్టేక్ అయిపోతుంది ఇక్కడ మీకు సో కాబట్టి పర్ఫెక్ట్గా ఆన్సర్ మీరు చేసేటప్పుడు ప్రాపర్గా అనుకొని ఆన్సర్ చేయండి ఓకే నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ మీరు ఏం చేయలేరు ఇంకా తర్వాత మళ్ళీ దీన్ని ఓకేనా ఇప్పుడు ఇది ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు ఇది కాకుండా పోతుంది దీనివల్ల కరెక్ట్ ఆన్సర్ అయినప్పటికీ రెండుసార్లు అయిపోతాయి నెక్స్ట్ ఒకసారి సమాధానం నలుపు చేసిన తర్వాత మార్చుకో వినపడదు వైఎంఆర్ పత్రంపై సమాధానము దిద్దుట కొట్టివేయుట మరియు పైప్ ఫ్లూయిడ్తో అంటే వైట్నర్ తో తుడుపునకు అనుమతించబడదు వైట్నర్ అలాంటివి ఏమి కూడా ఇక్కడ వాడద్దు అలాంటి సమాధానాలు ఇక్కడ పరిశీలించబడవు అని క్లియర్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రతి సరి అయిన సమాధానం నాకు వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఇవ్వబడుతుంది జాబు జాబులు తప్పు అయితే రుణాత్మక మార్కులు ఉండవు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు ఇక్కడ మనకు సో తెలిసిన వాటికి ముందు ఆన్సర్ చేసిన తర్వాత తెలియని వాటికి ఆన్సర్ చేయండి అది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది దిస్ ఇస్ ద టెక్నిక్స్ ఆఫ్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ రాసేటప్పుడు ఉపయోగించాల్సినటువంటి టెక్నిక్లో ఇది ఒక భాగము ఇక చూడండి ఈ బుక్లెట్ గురించి ఇది కూడా ఒకసారి చూద్దాం మనం అభ్యర్థి బుక్లెట్ మొదటి పేజీలో తెలిపిన సూచనలు మరియు ప్రతి విభాగము ముందున్న సూచనలను జాగ్రత్తగా చదువుకోవాలి ఆ తర్వాతే జవాబులు రాయడానికి ప్రయత్నించాలి ఫస్ట్ ఒకసారి బుక్లెట్ మొత్తం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చన్ నెంబర్ ఆర్డర్ కరెక్ట్ గా ఉందా చెక్ చేసుకోవాలి ప్రతి విభాగం నుంచి ఫస్ట్ విభాగంలో ఎంత ఉండాలి మనకు ఫస్ట్ సెక్షన్ లో ఫార్టీ క్వశ్చన్స్ అన్నాము సెకండ్ క్వశ్చన్ లో ట్వంటీ క్వశ్చన్స్ ఉండాలి థర్డ్ థర్డ్ సెక్షన్ లో ట్వంటీ క్వశ్చన్స్ ఉండాలి ఈ ఆర్డర్ అనేది మనకు కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి మీరు ఒక ఫైవ్ క్వశ్చన్స్ లేదా ఒక టెన్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చూసుకున్న తర్వాత మీ బుక్లెట్ లో టిక్ చేసుకోండి టిక్ చేసుకున్న తర్వాతనే ఓఎంఆర్ షీట్ లో ఫిల్ చేయండి అంటే తెలిసిన వాటికి ముందు ఫస్ట్ రౌండ్ టూ రౌండ్స్ ఉపయోగించాలి యాక్చువల్గా కాంపిటీవ్ ఎగ్జామ్స్ లో టూ రౌండ్స్ ఉపయోగిస్తే మనకు స్కోర్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయిపోతుంది తెలిసిన వాటికి ముందు ఆన్సర్ చేయాలి తెలియని వాటికి రెండో రౌండ్ చేసుకోవడం బెస్ట్ ఓకే ఆ తర్వాతే జవాబులు రాయడానికి ప్రయత్నించాలి అభ్యర్థి పరీక్ష బుక్లెట్ తమ ఎంపిక చేసుకున్న భాషలోనే ఉందా లేదా మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారు మీకు అది హిందీ వచ్చింది అనుకోండి అప్పుడే దాన్ని సరి చేసుకోవాలి ఎందుకంటే పిల్లలు కాబట్టి అడుగుతే ఏమనుకుంటారో సార్ వాళ్ళని అని చెప్పి పిల్లలు కూడా ఆ విధంగా అడగకపోయే అవకాశం ఉంటుంది ఎలాంటి జరగవు బై మిస్టేక్ వల్ల జరిగితే కనుక మనం పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలి ఇవి చెప్పాలి ఈ విధంగా ఆ పేపర్ ఏదైనా వస్తే మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని అడగండి అడిగితే వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేస్తారని చెప్పేసి మనం వాళ్ళకు కొంచెం మోటివేట్ చేయాలి పిల్లలకి చేయడం వల్ల వాళ్ళకు ఏదైనా మిస్టేక్ జరిగితే వాళ్ళు అడుగుతారు అక్కడ ఎందుకంటే టైం కూడా వాళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉండదు వాచ్లు కూడా అలౌడ్ చేయరు సో సమయం ఎంత ఉంది అడగడంలో తప్పులేదు సార్ ఇంకా టైం ఎంత ఉంది ఒకవేళ ప్రతి వన్ అవర్కి ఒకసారి బెల్ కొడతారు హాఫ్ అన్ అవర్ కొడతారు తర్వాత లాస్ట్లో ఫినిష్ అయిపోయిందని చెప్పేసి లాంగ్ బెల్ కొడతారు ఇలాంటి రూల్స్ కొన్ని ఉంటాయి జనరల్గా ఇవి లేని పక్షంలో ఏ విధంగా ఉండాలని చెప్పేసి పిల్లలకు ట్రైనింగ్ చేయడం అనేది చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే ఒకవేళ తను ఎంపిక చేసుకున్న భాషలో కాక ఇతర భాష ప్రశ్న పత్రం పొందిన ఏడల పరీక్ష ప్రారంభంలోనే మార్చుకోవాలి దరఖాస్తు ఫారంలో కోరిన విధంగా తగినట్టు బుక్లెట్స్ గ్రహించడము తన బాధ్యతగా అభ్యర్థి భావించాలి దిస్ ఇస్ యువర్ రైట్స్ మీరు ఎంచుకున్న భాష ప్రకారమే మీకు రావాలి పరీక్ష ముగిసిన పిమ్మట ఇందుకు సంబంధించిన ఎట్టి అభ్యర్థులను స్వీకరించబడవు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైనా అభ్యర్థన ఉంది మేము ఆల్ టికెట్ నెంబర్ రాయలేదు సమ్ నేమ్ అనేది మిస్టేక్ చేసాము బబుల్ చేసేటప్పుడు రెండు చేసాము ఇలాంటి అభ్యర్థనలు అనేది ఇక్కడ స్వీకరించమని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు ఓకే నెక్స్ట్ పరీక్ష పూర్తి చేయడానికి కేటాయించిన సమయం విరామం లేకుండా రెండు గంటలు మాత్రమే అంటే ఇక్కడ బ్రేక్ అనేది ఏముండదు కంటిన్యూగా ఉంటుంది దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫార్టీ మినిట్స్ ఉంటుంది ఎక్స్ట్రా ఉంటుందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇక్కడ బుక్లెట్లో బుక్లెట్లో గల మూడు విభాగాల్లోనూ అర్హమైన గుణములు పొందవలసినదే అవసరానికి మించిన సమయం ఒక్కొక్క విభాగంపై వృధా చేయరాదు అంటే ఇక్కడ కొంచెం వృధా చేసుకోవడం అంటే సిక్స్టీ మినిట్స్ ఉంది మెంటల్ అబిలిటీకి అంత అవసరం లేదు ఫిఫ్టీ మినిట్స్లో ఫినిష్ ఫినిష్ చేయొచ్చు ఆటోమేటిక్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి రిమైనింగ్ టైం అంతా కూడా ఒక క్వశ్చన్కి దాదాపుగా టూ మినిట్స్ కేటాయించైనా సరే ఎక్కువ స్కోర్ చేసుకునే భాగం అది చాలా మంది ఎంత నేర్చుకున్నా ఎందుకంటే ఇది బ్యాంకింగ్ లెవెల్లో ఉంటుంది నవోదయ ఎగ్జాము ఇప్పుడు వచ్చేటువంటి బిట్స్ ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో నవోదయలో ఎంట్రెన్స్లో అవి చాలా వరకు మంచి లెవెల్ గానే ఉంటున్నాయి ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టారు ప్లస్ ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేకపోతే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు బ్యాంకింగ్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆ స్థాయిలో ఉంటున్నాయి బిట్స్ కొన్ని సో అంతవరకు నేర్చుకోవాలంటే నాటే ఏ జోబ్ పిల్లలకు కూడా సో అవి నేర్చుకొని అక్కడ ప్రాపర్గా మనం అప్లై చేయగలగాలి దానివల్లనే మనకు అలా చేసినప్పుడే మనకు మీకు మంచి స్కోర్ అనేది పెరుగుతుంది మొత్తం మీద రెండు గంటలలో తనకు అనువైన విధంగా మూడు భాగాల ప్రశ్నలు గుర్తించాలి మూడు భాగాలలో ప్రశ్నలు గుర్తించడం ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఇక్కడ మళ్ళీ డి ప్రతి ముప్పై నిమిషాలకు ఒక గంట కు కొట్టబడుతుంది అంటే కొన్ని స్కూల్స్లో బెల్ అనేది రింగ్ కావచ్చు కాకపోవచ్చు అంటే అప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారం అయితే ఇక్కడ బెల్ అనేది కొట్టడం జరిగేది బట్ ఇప్పుడు లేకపోవచ్చు అనుకుంటున్నాను బట్ పిల్లలకైతే మీరు ట్రైనింగ్ చేయండి ఏ విధంగా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి సార్ని అక్కడ ఇన్విడేటర్ ఎవరైతే ఉంటారో టైం అడిగితే తప్పేం లేదు అడగండి అడగడంలో తప్పు లేదు అడిగి తెలుసుకోండి కాకపోతే టైమింగ్లో రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా తగిన ప్రవేశపత్రం లేనిదే అభ్యర్థి పరీక్షకు అనుమతించబడదు అనుమతించబడదు లేదంటే అంటే హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అభ్యర్థులు తమ కేటాయించిన పరీక్ష గదిలలో పదకొండు గంటల కల్లా కూర్చోవాలి అంటే లెవెన్ థర్టీకి ఎగ్జామ్ కాబట్టి లెవెన్ ఓ క్లాక్కి మీరు లోపలికి ఎంటర్ అయిపోవాలి ఈ లేట్గా వెళ్లకుండా కొంతమంది అంటే దాదాపుగా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కి ఎవరైనా ముందే వెళ్తారు బట్ లేట్గా వెళ్ళడం వల్ల మనకే అది మైనస్ అవుతుంది ఎందుకంటే టెన్షన్గా ఉంటుంది రూమ్ నెంబరు ఆల్ టికెట్ నెంబర్ వెతుకోవాలి రూమ్ నెంబర్ వెతుకోవాలి రూమ్లో ప్లేస్ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటాయి కాబట్టి ముందుగా చేరుకోవడం అనేది ఈ ఎగ్జామ్ అని కాకుండా ఏనీ కాంపిటీవ్ ఎగ్జామ్ విదిన్ ద టైంలో రీచ్ అవడం అనేది అది బెస్ట్ ఓకే అభ్యర్థులు తమ కేటాయించిన పరీక్ష గదిలో పదకొండు గంటల కల్లా కూర్చోవాలి ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించరు ఓకే ఇలా చేయడం వల్ల కూడా మనమే లాస్ అవుతాం దీనివల్ల కాలం పూర్తి అయ్యేంత వరకు అభ్యర్థులు బయటకి పంపబడరు సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టూ అవర్స్ కూడా లోపలనే కూర్చోవాలి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వీలైతే రీకరెక్షన్ చేసుకోండి ఏవైనా తప్పు చేశారా ఆల్ టికెట్లో ఓఎంఆర్ సీట్లో ఆల్ టికెట్ పర్ఫెక్ట్గా నింపారా డిస్టిక్ కోడ్ ప్లస్ స్టేట్ కోడు ఓకే బుక్లెట్ కోడ్ ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి ఇవి మనం పేరెంట్స్ గా పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ విభాగం ఏ మేధాశక్తి ఇక్కడ ఏ భాగాలు ఉంటాయో చూద్దాం ఇది అశా అశాబ్దిక పరీక్ష నాన్ వర్బల్ టెస్ట్ రీజనింగ్ అనేది టూ పార్ట్స్ అని నేను ప్రీవియస్ లో కూడా చెప్పడం జరిగింది వర్బల్ రీజనింగ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఈ నాన్ వర్బల్ రీజనింగ్ లో ఇక్కడ ఈ ఎగ్జామ్కి మెంటల్ ఎబిలిటీ అని ఈ వర్డ్ వాడుతున్నారు ఇక్కడ సైనిక్ స్కూల్ అనుకోండి ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటారు ఇంటెలిజెన్స్ టెస్ట్ అన్నా మెంటల్ ఎబిలిటీ అన్నా లాజికల్ స్కిల్స్ అన్నా కూడా రీజనింగ్ లో ఒక భాగమే రీజనింగ్ లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి వర్బల్ రీజనింగ్ అండ్ నాన్ వర్బల్ రీజనింగ్ ఈ నాన్ వర్బల్ రీజనింగ్ లో ఈ నాన్ వర్బల్ రీజనింగ్ ఇక్కడ నవోదయలో ఏం వాడుతున్నామంటే మెంటల్ ఎబిలిటీ మ్యాట్ అని వాడుతున్నారు ఇక్కడ మ్యాట్ ఓకే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఈ పరీక్షకు జవాబులు పదయుక్తములు కావు ప్రశ్నలు అంకెలు బొమ్మల రూపంలో ఉంటాయి అభ్యర్థి మేధాశక్తిని పరిశీలించుట దీని ఉద్దేశం ఈ ఈ విభాగము నాలుగు ప్రశ్నలు గల పది విభాగాలుగా విభజించబడింది క్రింది కొన్న క్రింద కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది ఏమేమి టాపిక్స్ ఉంటాయి అంటే ఆడ్ మ్యాన్ అవుట్స్ ఈ ఆడ్ మ్యాన్ అవుట్లు ఏంటంటే డిఫరెంట్ గా ఉన్నది అంటే నాలుగింటిలో మూడు ఒక వర్గానికి చెంది ఒకటి మాత్రమే ఆ వర్గానికి చెందని విధంగా ఉంటుంది దాన్ని మనం ఏమంటాం ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్ అంటాము ఓకే ఈ విధంగా ఉంటుంది దీంట్లో డిఫరెంట్ గా ఉన్నది ఏది అని అడుగుతాడు ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ లైన్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంది ఎడ్జ్కి ఇక్కడ మిడిల్లో ఉంది ఇక్కడ కూడా డయాగోనల్ ఉంది ఇక్కడ డయాగోనల్ ఉంది ఇది మాత్రం అవుట్ సైడ్ లైన్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఆర్డ్ వన్ అవుట్ అని మనం ఇక్కడ చెప్పొచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ మ్యాచింగ్ అంటే సిమిలర్ ఫిగర్ ఫిగర్ మ్యాచింగ్ అంటే సిమిలర్ ఫిగర్ సేమ్ గా ఉన్నది కావాలి ఇక్కడ ఓకేనా ఈ విధంగా ఉన్నటువంటిది నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్యాటర్న్ కంప్లీషన్ ఈ భాగంలో నాలుగు భాగాలు వన్ టూ త్రీ ఫోర్ పార్ట్స్లో త్రీ పార్ట్స్ ఫిల్ అయి ఉంటాయి ఒక భాగం మాత్రం ఎంపీగా ఉంటుంది దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది దీనికి సూటబుల్ అయ్యేది ఏది ఆన్సర్ అని గుర్తించాలి నెక్స్ట్ వచ్చేసి ఫిగర్ సిరీస్ కంప్లీషన్ సిరీస్ ఓకే వర్బర్లో సిరీస్ ఉంటుంది నాన్ లో కూడా సిరీస్ ఉంటుంది సిరీస్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రశ్న తర్వాత ఇలా వచ్చింది దీని తర్వాత ఇలా వచ్చింది తర్వాత నెక్స్ట్ ఏం రావాలి అని చెప్పేసి అడుగుతారు ఇక్కడ దీంట్లో నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఫిఫ్త్ పార్ట్ వచ్చేసి ఎనాలజీ లో ఉంటుంది ఎనాలజీ అనేది నాన్ లో కూడా ఉంటుంది ఓకే ఈ క్వశ్చన్ నెంబర్ ఏ విధంగా అయితే ఉంటుందో మనకు ప్రశ్న పత్రంలో కూడా ఇదే ఇదే విధంగా ఉంటుంది కాకపోతే వెనక ముందు ఉంటుంది ఎందుకంటే బుక్లెట్ కోడ్స్ ఉంటాయి ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ అని ఏబిసిడి అని ఈ విధంగా బుక్లెట్ కోడ్ ప్రకారం ఇవి ఫార్మాట్ అనేది చేంజ్ కావచ్చు నెక్స్ట్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ ట్రాంగిల్ ఫిగర్స్ ట్రయాంగిల్ స్క్వేర్ సర్కిల్స్ ఇది ఐఫై కోచింగ్ సెంటర్ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది ఐఫై కోచింగ్ సెంటర్ యాప్లో మీకు దీని గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మిరర్ ఇమేజెస్ మిరర్ ఇమేజెస్ అంటే ఏంటి లెఫ్ట్ రైట్ అవుతుంది రైట్ లెఫ్ట్ అవుతుంది ఈ విధంగా ఉంటుంది భాగం ఎయిట్ సెక్షన్ వచ్చేసి పంచుడు హోల్డ్ ప్యాటర్న్ ఆర్ ఫోల్డింగ్ ఆర్ అన్ఫోల్డింగ్ ఫిగర్స్ నైన్త్ పార్ట్ వచ్చేసి స్పేస్ విజువలైజేషన్ ఓకే ఈ పార్ట్స్ ఇస్తాడు స్పీసెస్ ఈ పీసెస్ని మనం జాయింట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చెక్ చేయాలి దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రాయిడెడ్ ఫిగర్స్ ఈ ఎంబడెడ్ ఫిగర్స్ అంటే ఇక్కడ ఈ ఉన్నటువంటి ఫిగర్ దీంట్లో ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ సెక్షన్ అంకగణితం అర్థమెటిక్ ఎబిలిటీ ఈ అర్థమెటిక్ ఎబిలిటీ ఏ టాపిక్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి అంకెలు మరియు సంఖ్యా పద్ధతి నంబర్ సిస్టమ్స్ నెక్స్ట్ సంఖ్యల మీద నాలుగు మూల ప్రక్రియలు ఓకే ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ డివిజన్ మల్టిఫికేషన్ వాటికి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి భిన్నాంకములపై వాటిపై నాలుగు మూల సూత్రములు కారణాంకాలు గుణాంకములు వాటి యొక్క లక్షణములు ఎల్సెమెంట్ ఎస్సీఎఫ్ సంఖ్యలు గరిష్ట కనిష్ట ఇవి దశాంశంలు వానిపై మూల ప్రక్రియలు దశాంశంలో భిన్నాంకములుగా మార్చుట మరియు భిన్నాంకములను దశాంశాలుగా మార్చుట నెక్స్ట్ వివిధ రకములు కొలతలు మెజర్మెంట్స్ పొడవులు అంటే మెన్సిరేషన్ సంబంధించినటువంటిది ఈ టాపిక్ ఇది నెక్స్ట్ కాలము వేగము దూరము ఈ టాపిక్ సమాసములు నెక్స్ట్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించినటువంటి దీంతో ఉండడం జరుగుతుంది ఇక్కడ సూచన ఏం చేస్తున్నారు పై అంశంలో ఇమిడి ఉన్న పద్ధతులు ప్రక్రియలు ఎంతవరకు అర్థం చేసుకుని ఉపయోగించగలరో ఈ పరీక్షించుట ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అభ్యర్థులకు అంకగణిత పరీక్షలలో ఏ మాదిరి ప్రశ్నలు వచ్చునో సూచించటకు గాను కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి ఉదాహరణలు అయితే ఇచ్చారు కానీ ఈ చాలా వరకు లెవెల్ అనేది చాలా పెరుగుతుందండి ఇక్కడ అర్థమెటిక్ అయితే చాలా అంటే చాలా బ్యాంకింగ్ లెవెల్ వరకు వెళ్ళిపోతుంది ఒక సింగిల్ లో ఆన్సర్ వచ్చే విధంగా లేవు టూ టైప్స్ టూ స్టెప్స్ అవసరమవుతున్నాయి ఇక్కడ సింగిల్ టైమ్ సింగిల్ స్టెప్లో మనం ఆన్సర్ చేయడానికి అనేది మేము కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి ప్లస్ క్వశ్చన్ పేపర్ని తరువాల్ అబ్జర్వ్ చేస్తున్నాము ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ ఇయర్ కూడా బాగానే టఫ్ వచ్చింది పేపర్ అని అంటే కొంచెం కొన్ని ఒక ఎయిట్ బిట్స్ అయితే మాత్రం చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాయి అంటే టైం టేకింగ్ ఈజీగానే ఉంటాయి బట్ ఆ లెవెల్కి ఆ పిల్లలకు మాత్రం కొంచెం కఠినంగా ఉంటున్నాయి అక్కడ ఓకే ఇక్కడ కొన్ని ఇచ్చారు వెయ్యిని ప్రధాన కారణాంకాలుగా విడగొట్టిన అంకెలు ఏవి థౌజండ్ ఏ విధంగా విడగొట్టవచ్చు మనం ఇక్కడ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇలాంటివి కొన్ని మనకు జనరల్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు వీటిలో మొదటి నాలుగు బేస్ సంఖ్యల సరాసరి ఎంత యావరేజెస్ ఎంత ఈ విధంగా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు ఓకేనా ఇలా మనకు చూడడానికి చాలా సింపుల్ గా అనిపిస్తాయి కాకపోతే కొంచెం ఉంటుంది అక్కడ ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ కొన్ని ఇచ్చారు భాషా పరీక్ష అభ్యర్థి యొక్క పఠనాశక్తిని అంచనా వేయట దీని ఉద్దేశం అంటే నెక్స్ట్ థర్డ్ సెక్షన్ ఇంగ్లీష్ లాంగ్వేజిలిటీ అయితే ఉందో దానికి సంబంధించింది అంటే దీంట్లో కాంపిటేటివ్ ప్యాసేస్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ పైసెస్ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ మార్క్స్ ట్వంటీ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ ఈ పరీక్ష ఈ పరీక్షలో నాలుగు గద్యాంశాంశాలు ఉంటాయి ఈ అంశంకు ఐదు ప్రశ్నలు ఉంటాయి అభ్యర్థి ప్రతి అంశాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నలకు జవాబు జవాబులు అనేది గుర్తించాల్సి ఉంటుంది ఇక్కడ సో ఈ విధంగా దీని గురించి ఇచ్చారు ఏమేమిస్తారు దీంట్లో అంటే ఇక్కడ అడవులో సంబంధించింది కానీ ఫారెస్ట్ జంతువులకు సంబంధించింది ఎనిమల్ సంబంధించింది వనరులకు సంబంధించింది ఈ విధంగా అనేది కొన్ని ప్యాసైజ్ ఇచ్చేసి తెలుగులో ఈ విధంగా ఉంది ఇంగ్లీష్లో అయితే కాంపిటీషన్ అనేది వేరే రకంగా ఉంటుంది ఈ విధంగా కొన్ని ప్యాసైజ్ సంబంధించినవి కొన్ని ఉంటాయి దీంట్లో ఓకే దీంట్లో మళ్ళీ మనం ఇంకొన్ని విషయాలు ఏం తెలుసుకోవాలంటే దీంట్లో ఓవరాల్గా మనకు నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష టూ థౌసండ్ ట్వంటీ టూ ఆన్లైన్ దరఖాస్తు ఫారం అప్లోడ్ చేయడం కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయంలోని ఆరవ తరగతిలో చేరుడు గల ఆన్లైన్ దరఖాస్తు ఫారము స్పష్టంగా తెలియనట్లు తయారు చేయబడినది అయినప్పటికీ ఈ దిగువన సూచించిన మార్గదర్శక సూత్రాలు ముఖ్యంగా అభ్యర్థులు మరియు తల్లిదండ్రులు సంరక్షకులు ఫారం అప్లోడ్ చేయనప్పుడు దృష్టి ఎందు దృష్టి అందించుకోవాలి సమాచార సంచికను దయచేసి జాగ్రత్తగా చదవండి ఓకే ఒక విద్యార్థికి ఉన్న అర్హతలన్నీ ముఖ్యంగా పుట్టిన తేదీ ఫస్ట్ ఏమేం కావాలి ఇక్కడ చూసుకోండి పుట్టిన తేదీ ఈ మధ్యలో జన్మించి ఉండాలని చెప్పాను నాలుగు ఐదు తరగతులు చదివిన విద్యా సంవత్సరాలు పా పాఠశాలకు ఉన్న గుర్తింపు అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ ఉన్నటువంటి స్కూల్ అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ రికగ్నైజ్డ్ స్కూల్ అయి ఉండాలి అదేవిధంగా దరఖాస్తు పాటుగా అప్లోడ్ చేయవలసిన ధృవీకరణ పత్రాలు నింపేటప్పుడు జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు దివ్యాంగులు బాలుడు బాలిక గ్రామీణ పట్టణ వంటి వర్గాలకు సంబంధించిన సమాచారం జాగ్రత్తగా నింపాలి ప్రవేశ సమయంలో నిజానికి తాను ఎంచుకున్న వర్గానికి చెందిన వారు కాదని తేలినచో అతని ఆమె ఎంపిక రద్దు చేయబడుతుంది పుట్టిన తేదీ వివరంలో అంకెలలో మరియు అక్షరాలలో రాయాలి స్కూల్ రికార్డు ప్రకారం సరిగ్గా రాయాలి తర్వాత దశలో అభ్యర్థి పుట్టిన తేదీ వివరాలు స్కూల్ రికార్డుతో సరిపో సరిపోకపోయినట్లయితే అతన్ని ఆమె ఎంపిక రద్దు చేయడం అనేది జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ స్కూల్లో మీరు ఏం మెన్షన్ చేశారు బోనఫైడ్ ఇస్తున్నప్పుడు కూడా అక్కడ ఒకసారి ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి అభ్యర్థి సరైన శాశ్వతమైన గుర్తించుటకు వీలైన వీలైనట్టు పుట్టుమచ్చల వివరాలు పుట్టుమచ్చల అనేది కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది జవహర్వోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు దరఖాస్తు చేయు సమయంలో తండ్రి లేదా సంరక్షకుల మరియు అభ్యర్థి యొక్క సంతకం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సిగ్నేచర్ స్టూడెంట్స్ది పేరెంట్స్ అనేది గైడ్ది కూడా సంరక్షణలు ఎవరైతే ఉంటారో వాళ్ళది కూడా సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు ఇక్కడ జవహర్ నహోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకై ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించటకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే మనం స్టార్టింగ్లోనే చెప్పాము నవంబర్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఉంది ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ థర్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ రిజల్ట్ జూన్లో రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు ఆల్రెడీ దరఖాస్తు ఫారం గల కాలంస్ ఖాళీగా బదిలీ వివరాలు అసంపూర్తిగా ఉన్న ఆ ఫారం తిరస్కరించబడుతుంది మీరు ఫిల్అప్ చేసేటప్పుడు క్లియర్గా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది అభ్యర్థులు విద్యా వయస్సు వర్గము ఎస్సీ ఎస్టీ ఓబీసీ దివ్యాంగుల ప్రాంత గ్రామీణ పట్టణం మొదలగు అవసరమగు నిర్ణీత అర్హతలు కలిగి ఉన్నట్టు ఉన్నట్లు ధృవీకరించుకొని ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో పేర్కొన్న సమాచారం పరిశీలన అనంతరము తప్పని తేలినచో ప్రవేశ పరీక్షలో ఎంపికైనను అభ్యర్థి ప్రవేశం రద్దు చేయబడుతుంది ఒకవేళ అభ్యర్థి తప్పుడు సమాచారం ప్రకటన ధృవీకరణ పత్రం ద్వారా ప్రవేశం పొందినట్లయితే ఆ అభ్యర్థుల ఎంపిక రద్దు చేయటకు విద్యార్థి విద్యాలయంలో గడిపిన దినములలో ఆయన ఖర్చు రాబట్టకు సమితికి సర్వ విధముల హక్కులు కలవు గుర్తించుకోండి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక మన పిల్లలకి మనకు ఇబ్బందే అది పిల్లలకు కూడా ఇబ్బందే జనరల్గా పేరెంట్స్ ఎవరు చేయరు బట్ మనం మిస్టేక్స్ ఏం లేకుండా చేసుకోవడం అనేది చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను వాళ్ళు కూడా ఇక్కడ అదే చెప్తున్నారు ఈ విషయంలో నవోదయ విద్యాలయ సమితికి నిర్ణయమే తిరుగులేని తుది నిర్ణయం ఈ విషయంలో ఏ విధమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరములకు తావులేదు ధృవీకరణ పత్ర పత్రం సంబంధించినవి కానివ్వండి ధృవీకరణ పత్రము ఏ విధంగా ఉండాలి ఫార్మాట్ ఏంటి ఓకే ఏ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష వీటికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రము సర్టిఫికేటు ఓకే ఫోటో అభ్యర్థి పేరు డేటు జెండరు ఇవన్నీ కూడా ఇక్కడ మీకు సైట్లో ఉన్నాయి నేను ఇచ్చినటువంటి సైట్లో కూడా మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఇదంతా కూడా అక్కడ నుంచి నేను డౌన్లోడ్ చేసుకొని మీకు చెప్తున్నటువంటిది ఈ సమాచారం మొత్తం కూడా వెబ్సైట్లో ఉంది ఆ వెబ్సైట్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మేము ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నాము ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తున్నాము పిల్లలకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి ఐఫై కోచింగ్ సెంటర్ నిజామాబాద్ గత దాదాపుగా టూ థౌజండ్ లెవెన్ నుంచి మేము కోచింగ్ ఇస్తున్నాము ఎవ్రీ ఇయర్ మా నుంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతూనే ఉన్నారు ఎందుకంటే నేను చాలా హ్యాపీగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ అనేది ఒక రూట్ దొరుకుతుంది నవోదయ స్కూల్ కానివ్వండి సైనిక స్కూల్లలో జాయిన్ అయినటువంటి వ్యక్తి ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా వరకు గా ఉంటాడు ఇది వాళ్ళసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ దీంట్లో ఈ విధంగా ఉంది మీరు ఏదైనా మీకు సందేహాలు అనిపిస్తే కనుక మీరు నాకు యూట్యూబ్లో కానివ్వండి వాట్సాప్ నా మొబైల్ నంబర్ డబుల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే నా నెంబర్ కూడా ఇస్తున్నాను డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో వాట్సాప్ ద్వారా కూడా మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నుంచి మీరు తెలుసుకోవచ్చు ఇది వాట్సాప్ నెంబర్ కాల్ కూడా చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే ఓకేనా మేము ఇక్కడ హాస్టల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం పిల్లలకి హాస్టల్ ఆఫ్లైన్లో కోచింగ్ ఉంది ఆన్లైన్లో ఉంది ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ హాస్టల్ వసతి ఇచ్చి కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ అవర్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తున్నాము న్యూ బ్యాచ్ ఈ మండే నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నలుగురికి ఉపయోగపడుతుంది కాబట్టి మీకు తెలిసినంతవరకు ఈ సమాచారాన్ని నలుగురికి చేరవేయండి నా నంబర్ కూడా ఇక్కడ ఇచ్చానండి ఓకే డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో ఇది దిస్ ఇస్ ఐఫై కోచింగ్ సెంటర్ టెస్ట్ ఫామ్ ఆన్సర్ షీట్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి మళ్ళీ మీకు ఈ యూట్యూబ్లో కూడా మీరు అప్పుడప్పుడు సెర్చ్ చేస్తూ ఉండండి దీంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు పాస్ చేస్తూనే ఉంటాను నేను ఈ విధంగా ఉంటుంది మనకు ఆ షీట్ అనేది ప్రీవియస్లో ఈ విధంగా ఉండేది ఈ విధంగా ప్రీవియస్లో ఉండేది ఇంతకుముందు మనం ఇక్కడ నంబర్ రాసేది జనరల్గా అయితే ఇక్కడ మనం నంబర్ రాసేది ఇప్పుడు ఏంటంటే ఓఎంఆర్ షీట్ ఇచ్చారు ఇక్కడ మనం టూ అయితే టూ అని త్రీ అయితే త్రీ అని రాసేది ఓకే ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఓకే ఫ్రెండ్స్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ నేను మీకు పంపించడం అనేది జరుగుతుంది ఓకే మీకు ఏదైనా సందేహం ఉంటే మీరు ఈ కామెంట్ రూపంలో ఏదైనా కామెంట్ చేయొచ్చు నేను మీకు రిప్లై ఇస్తాను ఓకే ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తాను బ్లాక్లకు సంబంధించింది కూడా బ్లాక్స్ అంటే ఏంటి అంటే ఏంటి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఇది కూడా ఈ సమాచారం కూడా నేను పూర్తిగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరు యూట్యూబ్ మా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలిసిన వారికి దీన్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఒక్కసారికి అని కాకుండా ఎవ్రీ ఇయర్ కూడా మీకు నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్లాస్ ఉన్నారనుకోండి నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సైనిక్ స్కూల్ రాయించవచ్చు ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ రాయించవచ్చు ఓకే ఎన్టీఎస్ఈ ఎయిత్ నైన్త్ ఉన్నవాళ్ళు ఇలాంటి సమాచారం ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దిస్ ఇస్ రైవర్మ ఐఫై కోచింగ్ సెంటర్ నిజామాబాద్